హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ బిఎస్ టాక్ షో మీరు ఈ ఇంటర్వ్యూని ఖచ్చితంగా రెండున్నర గంటల పాటు చూడాల్సిందే ఎందుకంటే ప్రపంచానికి ఇవాళ ఒక సరికొత్త కాన్సెప్ట్ని ఒక సరికొత్త భావనని పరిచయం చేయబోతున్నాను ఇంతవరకు ఎవరు ఎప్పుడు వినని చూడని ఒక అద్భుతాన్ని ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను తన సిద్ధాంతం ప్రకృతే ఫైనల్ ప్రకృతిని ఎదిరించిన ప్రకృతికి ఏం చేసినా కూడా ఏమీ చేయలేరు కాబట్టి ప్రకృతి ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాలి అనేది తను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం మరి ఏదో ఆషామాషి కాదు తొమ్మిది అవతారాలు అయిపోయాయి ఇప్పుడు దశ అవతారం రావాలి వచ్చి ఈ కలియుగాన్ని కాపాడాలి కలియుగాన్ని కాపాడాలంటే కలికి రావాలి ఆ కలికి నేనే అని ఈరోజు మన ముందుకు వచ్చారు శివజ్యోతి గారు మరి తను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం క్లుప్తంగా చెప్తాను బిఫోర్ ఇంటర్వ్యూ స్టార్ట్స్ తను ఏమంటారంటే ఏదైనా ప్రకృతిపరంగా జరగాలి ఇప్పుడు ఈ ఈ ప్రపంచంలో ఈ మనం అనుభవిస్తున్న ఈ కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కూడా గత జన్మ తాలూకు అనుబంధం ఉంటుంది ప్రతిదానికి ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక అమ్మాయి రేపు గురైంది అంటే అది ఆమె గత జన్మలో చేసుకున్న పాపం కాబట్టి రేపు చేసిన వాళ్ళను శిక్షించకూడదు వాళ్ళని గౌరవించాలి ఇట్లాంటి కొన్ని సిద్ధాంతాలు తాను ద్రౌపది అని తాను పార్వతి అని ఇట్లా కొన్ని అంటే నాకు ఎప్పుడు ఊహ కూడా అందనే ఒక కొత్త విషయాలు తను చెప్తున్నారు మరి అవేంటో తెలుసుకుందాం శివజ్యోతి గారి ద్వారా నమస్తే అండి సో శివజ్యోతి గారు అంటే మాకు ఇదంతా కొత్త అవతారాన్ని ఈరోజు మేము ఈ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం మాకు తెలిసి నుంచో వస్తుంది కలికి అవతారం నుంచో వస్తుంది అని మేమందరం ఎదురు చూస్తున్నాం యాక్చువల్ ఎప్పుడెప్పుడు అని మీరు ఈరోజు మా ముందు ప్రత్యక్షమై నేనే కల్కిని ఈ కలిని అంత నేనే అని చెప్తున్నారు సో ఎట్లా ఎట్లా నమ్మాలి మేము మీరు చెప్పింది నిజమేనండి కల్కీ అవతారం అనేది అమ్మవారి అవతారం అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు మన పురాణాల్లో చెప్పినప్పటికీ పండితులు వాటిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు ఓకే నవదుర్గల తర్వాత దుర్గ ఓకే అంటే దుర్గా అవతారాలు ఎలా జరిగాయి అనేది మనం చూడాలి ముందు ఓకే మనకు స్క్రీన్ మీద కనపడుతుంది శైలపుత్రి అంటే పార్వతీదేవి ఎలా వచ్చింది అని అంటే ఆమె మానవ రూపంలోనో ఒక శక్తి రూపంలోనూ రాలేదు ఒక చిన్న మొక్క రూపంలో వస్తుంది ఓకే చిన్న మొక్క అంటే ఎట్లుంటుందంటే హేమ లత అంటారా నేను ఓకే లత అంటే ఏంటి తీగ తీగ జాతి వృక్షాల ముందు ఒక తీగ ఏ పాటిది సో మనం ఆలోచిస్తే ఇప్పుడు దుర్గాదేవి యొక్క కల్కి అవతారం ఎలా ఉంటుంది అని చిన్న ఊహించుకోవచ్చు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉండొచ్చు చిన్న యాక్చువల్ కల్కి అంటే పురుషుడు అనుకున్నాం కదా కాదా పురుషుడు కూడా ఉందండి ఇప్పుడు నారాయణ అనేది విష్ణుమూర్తిని అంటారు నారాయణి అంటే ఆయన యొక్క సోదరి కల్కి అవతారం కూడా నారాయణుడి అవతారం ఉంది అమ్మవారి అవతారం కూడా ఉంది ఒకేసారి రాదండి ఇప్పుడు ధర్మాన్ని రక్షించడానికి నారాయణుడి అవతారాలు జరుగుతాయి ఓకే ఇప్పుడు ఆ ధర్మం అనేది ఉన్నప్పుడే కదా రక్షింపబడుతుంది ఆ ధర్మాన్ని ఎవరు ప్రవేశపెడతారు ఎక్కడి నుంచి వస్తుంది ధర్మము అంతే కదా అమ్మవారు ధర్మాన్ని ప్రవేశపెడుతుంది ఆ చివరికి ఎప్పుడైతే ధర్మానికి విఘాతం కలుగుతుందో అప్పుడు కలియుగం చివరిలో చిట్ట చివరిన కల్కి అవతారం మహావిష్ణువుది అవుతుంది ఇప్పుడు ధర్మం తప్పిన అంటే ఇప్పుడు ధర్మం అంటే ఏంటనేది కూడా తెలియదు మనకు యాక్చువల్గా యుగానికి ఒక ధర్మము అని ఉంటుంది నాలుగు యుగాలలో యుగ ధర్మము అంటారు యుగ ధర్మము అని అన్నారు అంటే ప్రతి యుగానికి ధర్మం ఉంటుంది అది సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఈ కలియుగానికి ధర్మం అని ఎవరికీ తెలియదు ఓకే ఆ ధర్మం అని చెప్తూ ఓకే అలా నడుచుకుంటేనే ఇప్పుడు ఉన్న ఉపద్రవాలన్నింటికి పరిష్కారం చేయగలము అది ప్రకృతి సహజంగా కేవలం మనం సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ సైన్స్ ద్వారా ఏమీ సాధ్యం కాదు ఏంటి సమస్యలకు పరిష్కారం చెప్పే ఒక అవకాశం సైన్స్కు లేదు సైన్స్ మనకు ఎంతో సేవ చేసింది దానివల్ల మనం ఎంతో టెక్నాలజీ అసలు చెప్పలేనంత సైన్స్కి సరిసాటి ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు అట్లాంటప్పుడు కానీ అయినప్పటికీ మనకు సమస్యలకు పరిష్కారం సైన్స్ ద్వారా దొరుకుతుందా అంటే ఎంత ఎంత మాత్రమూ దొరకదు ఓకే జ్ఞానం అంటే సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది ఓకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ ఓకే రైట్ అంటే జలప్రలయం వచ్చి ఈ అంతం అంతమైపోతుందని చెప్తున్నారు మరి అది ఎప్పుడు ఎట్లా అంటే మీరు అది నాపుతారా ఏంటి అసలు జల ప్రళయము అనేది ప్రళయం అనేది ఎందుకు వస్తుంది అసలు ప్రకృతి ద్వారా వస్తుంది ప్రకృతి ద్వారా వచ్చేది మనం సృష్టించేది కాదు అంటే ప్రకృతి అనేది అమ్మ కంటే ఒక కరుణామూర్తి అమ్మ కంటే చాలా కలిగినది ప్రకృతి అట్లాంటి ప్రకృతి ఇంతటి సృష్టిని నాశనం చేస్తుంది అంటే దానికి ఎంత ప్రకోపం మనం ఎంత విఘాతం కలిగిస్తే ఆ యొక్క స్థితికి వెళ్తుంది ఆ విఘాతానికి ఆ యొక్క స్టేజ్కి వెళ్ళక ముందే మనం ఆపి తీరాలి ఆపగలము మార్గం ఉంది అని చెప్పడానికి ఇప్పుడు వచ్చాను మనకు సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఏంటి త్వరలో ఈ సముద్రం అన్నది తీర ప్రాంతాలు ఎక్కువ అవుతున్నాయి విస్తీర్ణత మంచు కొండలు కరిగిపోతున్నాయి రాబోయే రోజుల్లో చాలా ముప్పుని మనం ఎదుర్కొంటామని చెప్తారు మన సనాతన ధర్మంలో కూడా ఏం చెప్తారంటే కలియుగం చివరిలో ప్రళయం వస్తుంది అంటే ఆపడానికి ఉంది ఇట్లే ఇట్లే వెళ్తూ ఉంటే వస్తుంది ఇవన్నీ సూచనలు మనం చూస్తూనే ఉన్నాం కదా ఆపే అవకాశం కూడా ఉంది సో శాస్త్రజ్ఞులు అనుకుంటున్నది ఏంటి ఒక గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇదంతా అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నిజానికి అది కాదు కారణం మానవ జాతి అనేది ప్రకృతికి విరుద్ధంగా వెళుతుంది మళ్ళా అదే అంటారు ఏమంటారు చెట్లు ఎక్కువగా నరికేస్తున్నారు వాతావరణాన్ని ఎక్కువ పొల్యూట్ చేస్తున్నారు ఇలా వేడిని ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు కానీ అది కాదు రీజన్ అదే నిజమైతే మనకు మత్స్యావతారం గమనించినట్లయితే అప్పుడు జలప్రలయం వస్తుంది రాబోయే రోజుల్లో అని సూచిస్తాడు మహావిష్ణువు అంటే ఏంటి అప్పుడు ఏ జీవులు ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యాయి ఏదో ఆలోచించాలి కదా అవునండి ఏదో ఒక అవతారంలో భూమి మొత్తం మునిగిపోతుంది ఆ భూమిని అది కుర్మావతారం అవతారం అయితే మత్స్యావతారంలో చెప్పేది మనకి ఏంటంటే జలప్రళయం వస్తుంది రాబోయే రోజుల్లో దాన్ని దానికోసం మీకు ఒక పడవను పంపిస్తాను అందులో ఎక్కండి ఎక్కి మీరు వేరే చోటికి సురక్షితమైన చోటికి తీసుకెళ్తుంది మిమ్మల్ని అని సూచన చేస్తాడు ఒకానొక ముని దగ్గర ఓకే అంటే నేను ఇక్కడ ప్రశ్న ఏంటంటే అప్పుడు ఏ జీవులు ఇప్పుడు జలప్రళయం అంటే ఏంటి మహా మంచు పర్వతాలు కరిగి మొత్తం అది నీరుగా మారి అప్పుడే కదా జలపళయం వచ్చి ముంచేయడం అదే అవకాశం ఉన్నది ఇంకా వేరే అవకాశం లేదు సో అప్పుడు కూడా మంచు కరిగిందంటే అప్పుడు ఎవరు హీట్ చేశారు ఇప్పుడైతే మనం వెహికల్స్ హీట్ అయ్యాయి అది ఇది అంటే సో దానికి దీనికి ఎంత మాత్రం సంబంధం లేదు నీరు రావడానికి కారణం ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా ఉన్నారు అప్పుడు కూడా ప్రకృతికి విరుద్ధంగా ఉండి ఉంటారు అదేంటి అనేది మనకు తెలియదు ఇప్పుడు విరుద్ధంగా ఉన్నది ఏంటి అని మనం తెలుసుకుని దానికి అన్వయంగా మనం నడుచుకోవాలి ప్రకృతికి అనుసంధానంగా మనం వెళ్ళాలి మీరు నిజంగా అంటే మీరు ప్రతిపాదిస్తున్న ప్రకృతి సిద్ధాంతం ఏదైతే చాలా అద్భుతంగా ఉంది కానీ మీరు చెప్తున్న కొన్ని ఈ ఐహిక పరమైన వాటికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే లైక్ ఎట్లా ఇప్పుడు ఒక అమ్మాయికి రేపు గురైతే అది ఆమె ప్రారంధం ఆమె కర్మ ఫలితం అంటారు దాన్ని ఎట్లా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ సమస్యలు అనేవి ఎన్ని రకాలు అనేది ఫస్ట్ మనం చూడాలండి మనం ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మనుషులకి ఓకే ఒకటి ప్రారంధ కర్మ ద్వారా వచ్చినవి అంటే తలరాతలు విధి ఇచ్చేది అది మనం చేసుకున్నవి ఏంటి అంటే స్వయంకృత అపరాధాలు అవి సామాజిక విఫలం వల్ల ఇప్పుడు రాజకీయం అధ్వాన స్థితికి వెళ్ళడం కావచ్చు కొందరి స్వార్థం కావచ్చు ప్రణాళికలు సరిగా లేకపోవడం కావచ్చు పరిపాలన విధానాల్లో లోపాలు ఉండడం కావచ్చు అది సెకండరీ అది రెండవది మనుషులకి ఫస్ట్ కర్మఫలం అనేది సమస్య అయితే ఎట్లా ఉంటుంది కర్మఫలం ఇప్పుడు మీరు అన్నారు ఒక అమ్మాయిని రేపు చేస్తే అబ్బాయిని సత్కరించాలి అది వేరు అది అట్లా కాదు అట్లా చెప్పకూడదు మీరు తప్పు అది బాధితులు ఎవరు ఇప్పుడు ఆ అమ్మాయి అతని చేత రేపు చేయబడింది అంటే ఆమె కర్మఫలం అంటే ఆమె ముందు ఏం చేసి ఉంటే ఆమె అతని ఆమెకు ఆ శిక్ష వస్తుంది అచ్చా ఓకే మనం కొన్ని చూసినట్లయితే స్త్రీలు పురుషులుగా పుడతారు పురుషులు స్త్రీగా పుడతారు జన్మలు మారేటప్పుడు అని చెప్తారు సో ఆ అమ్మాయి పునర్జన్మ అంటే పూర్వజన్మలో అబ్బాయి అయి ఉండొచ్చు ఎందుకంటే ఆమెకు కర్మ ఫలం వచ్చింది అంటే వచ్చింది అంటే తను చేసుంటే కదా వస్తుంది ఊరికే రాదు కదా గత ఇలాంటిది జరిగింటే ఆమెకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే అసలు ఉండదు విధి ఊరికే ఇవ్వదు ఎవరికి కూడా పక్షపాతం ఉండదు విధికి భగవంతునికి ఏం చేస్తారో పిన్ టు పిన్ ఒక్క పొల్లు పోకుండా అదే జరుగుతుంది ఎవ్వరికీ కూడా ఎగ్జామ్ రాదు సరదాగా ఒకటి అడుగుతారు చెప్పండి ఇప్పుడు మావిడిలలో హింసిస్తుందనుకో దానికి కారణం గత జన్మలో నేను రావాలో హింసించి అంతేనండి తప్పకుండా దాంట్లో సందేహమే లేదండి ఓకే ఏది ఉంటే అది మాత్రమే వస్తుంది మనకు ఓకే మన తలరాతలో వచ్చింది అంటే అది రాయబడింది రాయబడింది అంటే మనం పూర్వంలో ఏం చేసుంటామో అదే రాయబడుతుంది కొత్తగా ఏం జరగదు అలాంటప్పుడు ఇక్కడ బాధితులు ఎవరు నేను అడుగుతా ఇప్పుడు మన అబ్బాయిలు అనుకుందాం మన పిల్లలు ఉన్నారు అబ్బాయిలు టీనేజ్ లో తప్పు చేసేస్తారు ఇప్పుడు అమ్మాయి అమ్మాయికి రేపు జరిగింది అంటున్నారు కదా తప్పు చేసేస్తారు అబ్బాయి మన పిల్లవాడు ఇప్పుడు బాధితులు ఎవరు ఆ అమ్మాయి చేసినందులో ఈతను చేస్తే ఎవరు బాధితులు విధి చేతిలో ఇద్దరు బాధితులే విధి చేతులు ఇద్దరు బాధితులు వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు ఇట్లా ఎంతమంది ప్రపంచములో రోజుకి సగటున ఎంతమంది ఈ సమస్యకు గురి అవుతున్నారు ఇప్పుడు అబ్బాయిని ఏం చేయాలి అబ్బాయిని ఏం చేయాలనేది కదా ప్రశ్న బాధితులు వాళ్ళు కూడా బాధితులే కర్మఫలం అనేది ఇద్దరికీ ఉంది కర్మఫలం తొలగిస్తే కర్మఫలమే లేకపోతే అతను ఆమెను టచ్ కూడా చేయలేడు ఆమెకు ఆ పరిస్థితి ఏర్పడదు అంతే కదా కర్మఫలాన్ని తొలగించడం ఎట్లా కర్మఫలం తొలగించడం ఎట్లా అంటే ఫస్ట్ మనము కర్మఫలం ఉంది అనేది ఒప్పుకోవాలి మనం 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 మాట్లాడుకుంటే ఏం రాదండి ఇప్పుడు ప్రేక్షకులు చూసినా ఏం రాదు బాధితులు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ యొక్క నినాదానికి మద్దతునివ్వాలి నేను వచ్చి ఒక ఇది తీసుకొచ్చానండి కలిని ఎదిరిద్దాం కరోనాని అంతం చేద్దాం విశ్వశాంతిని స్థాపిద్దాం ఇక్కడ కరోనా ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు కరోనా రాక ముందు వరకు ప్రతి ఒక్క మనిషికి వ్యక్తిగత సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మా ఇల్లు మా సమస్య అంటే సపరేట్గా ఉండేటివి ప్రతి ఒక్కరికి సపరేట్ సమస్యలు ఉండేవి ఓకే ఇప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఇది ప్రపంచానికి వచ్చిన సమస్య అయింది అందరికీ వీళ్ళకుంది వీళ్ళకి లేదని లేదు ప్రతి ఒక్కరికి ఉంది సో ఈ కరోనాని పట్టుకుంటే అందరూ కూడా దీనికి ట్యాగ్ అయి ఉంటారు అందరూ దీనికి లింక్ అయి ఉన్నారు సో కరోనా యాంటీ కరోనా యాంటీ కలీ టువర్డ్స్ వరల్డ్ పీస్ ఓకే దీన్ని మనము దీన్ని పట్టుకొని మనం వెళ్ళడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ముందుకి కదిలి ఈ మన కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి వాళ్ళు వాళ్ళు మేము మా సమస్యలు ఉన్నాయి జీవితంలో అందరికీ సమస్యలు ఉన్నాయి వాటిని తొలగించుకోవాలని వాళ్ళు నినదించాలి ఇది మనం పండితుల ద్వారా పండితులు మాత్రమే చెప్పగలరు దీన్ని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఈ కలియుగం ఇలాగే ఉంటుందని అపోహలో ఉన్నారు మనకి ఏదైతే పురాణాల్లో చెప్పారో కలియుగం చిట్ట చివరిలో కల్కి అవతారం జరుగుతుంది అని వాళ్ళు భ్రమపడుతున్నారు అపోహలో ఉన్నారు కలియుగా అంతమున అవతారం జరుగుతుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పే వరకు తెలియదు ఎవరికి కల్కి అవతారం అమ్మవారిది ఉంది అని ఇప్పుడు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి ఏదైనా రోడ్లో ఇట్లా రేపే అనుకుందాము యాక్సిడెంట్ అనుకుందాము ఎన్నో దురాగతలు జరుగుతున్నాయి వాటిని చూస్తే మీ మనసు ఏమనిపిస్తుంది అయ్యో అయ్యో అనిపిస్తుంది మరి భగవంతునికి ఎంత కరుణ కలిగిన వాడు కదా వాడు ఎందుకు కూరుకుంటాడు ఎందుకు కూరుకుంటాడు ఊరుకుండడు కదా ఆ భగవంతుడు వస్తే ఇట్లా వేషధారలు వస్తే తప్ప నమ్మరా చెప్పండి ఒకవేళ వస్తే పగటి వేషగాళ్ళగా చూస్తారా అమ్మో దేవత వచ్చిందని కాళ్ళకు మొక్కుతారా పగటి వేషగా చూస్తారు పిచ్చి వాళ్ళగా చూస్తారు పగటి వేచగాలగా చూస్తారు పిచ్చివాళ్ళగా చూస్తారు స్వార్థపరులు డబ్బులు నొక్కేయడానికి మా ప్రజల్ని మభ్యపెట్టడానికి వచ్చారు అని చూస్తారు ఎందుకంటే చాలా జరిగాయి ఇట్లాంటివి ఇప్పటికీ ఇప్పుడు కల్కి భగవాన్ అమ్మ భగవాన్ అనేవాళ్ళు వచ్చినందువల్ల కల్కి అన్న పేరుకి చాలా పెద్ద మచ్చ ఏర్పడింది కలియుగంలో కల్కి అవతారం జరుగుతుంది అన్న విషయం తెలిసిన వాళ్ళు మేమే కల్కి మేమే కల్కి భగవాన్ అంటూ చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ కొంతమందికి తెలుసు ఏమి కలికి అవతారం కలిగం చివరిలో వస్తుందని పండితుల ద్వారా కొంతమందికి ఏంటంటే మా సమస్యలు ఉన్నాయి వాళ్ళతో చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయేమో అన్న ఒక ఆశ ఒక ఆతృత నమ్మకం ఒక నిర్ ఏమంటారు దాన్ని నిస్సహాయ స్థితి దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు చేసుకున్నారు నాకు తెలియదు కానీ మనకు ప్రచారంలో ఉన్నది ఎంతో వాళ్ళు డబ్బులు ఇది చేసుకొని బ్లాక్ మనీ ఇది చేశారని ఉంది ఇంకా అమ్మాయిల విషయంలో కూడా చాలా చేశారని నేను విన్నాను నాకు వినబడింది సో కల్కి అన్న వాళ్ళు ఎవరు అంటే ప్రపంచానికి మొత్తం ప్రపంచానికి ఒక వాళ్ళు చేసింది ఏంటి ఒక గ్రూప్ ఆఫ్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్లకు ఏదో ఏం చెప్పారో మనకు తెలియదు చెప్పారంటే అంటే వస్తారు మాత్రమే ఇచ్చేది కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న ఏ టు జెడ్ సమస్యలకు ఓకే పరిష్కారం చెప్పి లోక కళ్యాణాన్ని సిద్ధింపజేయాలి వాళ్ళు కలికి అండి వస్తారా లేదా అని తెలుసుకునే ముందు అసలు మీ పరిచయం నా పేరు శివజ్యోతి అండి ఇది మా నాన్నగారు ఒక దేవుని యొక్క ప్రేరణతో పెట్టిన పేరు ఇది ఓకే నా జన్మ కూడా మేమిద్దరూ ట్విన్స్ నేను మా చెల్లెలు మాకు మాది వచ్చి అనంతపూర్ డిస్టిక్ట్ ఆంధ్రప్రదేశ్ కళ్యాణదుర్గం పక్కన చిన్నంపల్లి గ్రామం అది మా నాన్నగారికి తోట ఉండేది యాటకల్లోని ఒక గ్రామం దగ్గర తోట ఉండేది అది ఆ తోట చాలా పుణ్య భూమి అని చాలామంది చెప్తారు అక్కడ నాగుల సంచారం జరుగుతుంది నిధి కూడా ఉంది అక్కడ గజ్జల శబ్దం వినపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు సో అది ఒక దేవభూమినే అందరికీ మా నాన్న బాగా నమ్ముతారు అట్లాంటి ప్లేస్లో మధ్యాహ్న సమయంలో చెట్టు కింద మా నాన్నగారు పడుకున్నారంట పడుకున్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది చిన్న పాములు రెండు ఆయన కడుపులో చేరినట్టు రెండు పాములు ఆయన కడుపులో చేరిన కడుపులో చేరినట్టు కల వచ్చింది ఏంటి ఇదిలా వచ్చింది అని ఆయనకు ఒక ఆశ్చర్యం అనిపించింది ఆ తర్వాత మా అమ్మగారు గర్భం దాల్చారు అంటే మా తోటకి పక్కనే చెన్నమల్లేశ్వర స్వామి మహాసమాధి అని ఉంటుంది ఆయన జీవ సమాధి అయ్యారు అప్పుడప్పుడు ఈయన కూడా మా నాన్నగారి కళలో రావడం ఆ చిన్నమల్లీశ్వర స్వామి అంటే ఎవరు అనేది మా నాన్నగారు తెలుసుకున్నారు ఏంటి శ్రీశైల మల్లికార్జుని కొడుకు అని చెప్పారంట స్వామి మా నాన్నగారితో చెప్పారంట అక్కడ ఆత్మపీడితులు ఎవరైతే ఉంటారో ఇట్లా క్షుద్ర పూజలకు పీడితులు ఎవరైతే ఉంటారో అందరూ ఎంతోమంది వెళ్తారండి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారు నెలల తరబడి ఆ యొక్క సమాధుల చుట్టూ సేవ చేసుకుంటారు ఇట్లా చేసుకోవడం వల్ల వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యాయి అంత మహిమ కలిగిన ప్రదేశం అది అలా స్వామివారు అప్పుడప్పుడు నాన్నగారి కళలో రావడం వంటివి జరిగేవి ఓకే అమ్మగారు గర్భం దాల్చారని చెప్పాను కదా తొమ్మిది నెలలు నిండిన తర్వాత మా నాన్నగారికి మళ్ళా ఒక కళ వచ్చింది అన్నారు అదేంటి అంటే రెండు పాములు ఇలా వెళ్తున్నాయి చిన్న పాములు ఇలా వెళ్తూ జ్యోతులుగా మారాయట జ్యోతులుగా కనబడ్డాయి ఆ కనపడినప్పుడు ఆయనకు వాణి వినిపించింది ఏంటి నాగజ్యోతి శివజ్యోతి అని కళలో అప్పుడు మేము పుట్టాక మాకు అవే పేర్లు పెట్టారు శివజ్యోతి నాగజ్యోతి సో ఇది నా జన్మ వృత్తాంతం ఆ పరమశివుని యొక్క అనుగ్రహముతో లోక కళ్యాణం కోసం నేను నమ్ముతున్నది లోక కళ్యాణం కోసం పేర్లతో సహా నాగజాతికి సంబంధించిన ఒక ఇదిగా దాన్ని బట్టి అర్థమవుతుంది ఇకపోతే శివజ్యోతి అని అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పరమ శివుని యొక్క తేజము ఆ తేజముగా జిల్లాలన్నది నా యొక్క సంకల్పంగా ఉంది మా నాన్నగారు నాకు పెట్టిన పేరుకి సార్థకం చేసుకోవాలి నా జన్మని ఈ పేరుకి ఒక గొప్ప ఇది తీసుకురావాలి అంటే మిమ్మల్ని మీరు కలికి అని ఎప్పుడు అనుకున్నారు మొట్టమొదటిసారి ఓకే అండి నాకు పెళ్ళి అయిన తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరం ఓకే అప్పటికి నా వయసు ముప్పై ఐదేళ్ళు ఉంటాయండి ముప్పై ఐదేళ్ళు ఎగ్జాక్ట్గా ఆ టైంలో నాకు కలికి అనేది నేను తెలుసుకున్నాను ఎందుకు అని అంటే నాకు చిన్నప్పటి నుంచి సమాజాన్ని ఉద్ధరించాలి ఇప్పుడు ఏ మనిషి అయినా కూడా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు నేను ఇలా ఉండాలి నాకు అది కావాలి ఇది కావాలి నేను బాగా చదువుకోవాలి ఇలా ఉంటుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా మానవ మనుషులు ఎందుకు ఇలా బాధలు పడుతున్నారు మానవ జన్మకు ఉన్న సార్థకతను తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు ఒక అయోమయ స్థితిలో అజ్ఞానంలో ఎందుకున్నారు వాళ్ళ బాధలకు విముక్తి ఎలా కలగడం ఇలా ఇలాంటి ఆలోచనలు రావడంతో నేను దీన్ని తెలుసుకోవాలి అందరికీ ఒక సన్మార్గాన్ని నేను చూపించాలి ఎందుకు శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదంటారు నాలో ఈ ప్రేరణ కలిగిందంటే చిన్న పాపని చిన్న పాపకు ఉండాల్సిన ఆలోచనలు వేరు ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఫైవ్ సిక్స్ ఇయర్స్లోనే ఎప్పుడైతే ఆలోచనలు మొదలవుతాయో ప్ర అంటే చుట్టూ పరిశీలించడం ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే నేను పరిశీలించాను సో ఎందుకు ఇలా జరుగుతుంది నా నేను ఎవరిని నాలో ఈ యొక్క ఆలోచన వచ్చిందంటే ఆ శివుడు ఇస్తే తప్ప నాకు పొందే అవకాశం లేదు సో అట్లాంటి చిన్న వయసులో నాలో కూడా కొన్ని తప్పులు కనిపించాయి పిల్లలు సాధారణంగా ఉంటుంది అయితే నాకు నచ్చలేదు ఎదుటి వ్యక్తిలో తప్పులు చూసిన నేను నాలో ఉన్నాయి నేను ఎట్లా అర్హత పొందుతాను ఎవరికైనా ఏదైనా చెప్పడానికి సో నేను నాకు నచ్చలేదు ఈశ్వర నా మనసు నాకు నచ్చలేదు ఇలా ఉండాలి ఉండాలి నాకు నచ్చలేదు సో ఈ మనసుని నేను కర్పిస్తున్నాను ఎప్పటికైనా సరే నా మనసుని శుద్ధి చేసి నాకు తిరిగి ఓకే ఆ రోజు ఏ రోజైతే నువ్వు నాకు తిరిగిస్తావో ఆ రోజు నేను నిన్ను సాక్షాత్కారం చేసుకుంటాను నువ్విచ్చిన సద్గుణాలతో ఇకపోతే మనిషికి మంచివాడోని ఎట్లా చెప్తారు మంచివాడోని ఎట్లా చెప్తారు కొన్ని గుణాలను బట్టి చెప్తారు ఏ ఒక్క లోపమున్నా చెప్తారు లోపముంది అని కానీ నాలో భగవంతునికి సమానమైన సద్గుణాలు కావాలి అని సంకల్పించాను అంటే ఏంటి ఈక్వల్ టు భగవంతుడు ఈక్వల్ టు అంటే భగవంతుడు అవ్వాలి అన్నట్టే భగవంతుని గుణాలు వస్తే భగవంతుడు అయిపోయినట్టే ఎందుకు ఇలా అని అన్నప్పుడు మనం ఒక చిన్న ఇది చెప్తాను జీవ పరిణామ క్రమంలో జంతువుల తరువాత అంటే మనుషులు ఎక్కట్లో ఎట్లా వచ్చారు అని అంటే కోతుల జాతి తర్వాత మనుషులు వచ్చారని చెప్తారు ఎందుకు వచ్చి ఇది ఇలా ఎందుకుంది దీనికి నెక్స్ట్ ఏంటి అని అంటే మనుషుల తర్వాత ఖచ్చితంగా అండి నిజమేనండి ఇప్పుడు ఎట్లా నమ్ముతారంటే మనము సైన్స్ నమ్మకూడదు కదా మీరు శాస్త్రం చెప్ అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు సైన్స్ ఎందుకు తీసుకొస్తారు మీరు అని అడగచ్చు మన దశావతారాలు ఇంతవరకు చెప్పుకున్నాం మనము విష్ణుమూర్తి దశావతారాలను చూసినప్పటికీ అమ్మవారి దశావతారాలు చూసినప్పటికీ ఒక్కొక్క దశలోనూ వాళ్ళు వచ్చారు ఓకే ఒక్కొక్క దశలోను వాళ్ళు వచ్చారు ఇప్పుడు శైలపుత్రి అని అంటే మహాపర్వతంలో ఒక మొక్క రూపంలో వచ్చింది అంటే మహావిష్ణువు కంటే ముందుగా మహావిష్ణువు కంటే ముందుగా ఆమె జన్మ జరిగింది అప్పుడు ఇంకా ఏ జీవులు లేవు కేవలం వృక్షజాతి మాత్రమే ఉంది ఆ వృక్ష జాతిలో అమ్మవారు వచ్చింది దాని తర్వాత వృక్షజాతి నుంచి ఇదంతా ఎందుకు జరిగింది అసలు ఇదంతా ఎందుకు జరిగింది అసలు ఒకేసారి అన్నీ ఇవ్వచ్చు కదా అనే సందేహం కలగచ్చు కానీ ఈ సృష్టి ఎందుకు జరిగింది అని తెలుసుకుంటే భగవంతుణ్ణి మనం ఏమంటామండి నిరాకారుడు అని అంటాము భగవంతుణ్ణి నిరాకారుడు అని అంటాము సమస్త భూమండలాన్ని సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నవాడు నిరాకారుడు ఎందుకు అవ్వాలి ఓకే నిరాకారుడు అంటేంటి రూ రూపం లేదు ఆకారం లేదు అడిగే వాళ్ళు లేరు మనదే ఇష్ట రాజ్యం ఎవరు అడుగుతారు ఇప్పుడు భగవంతుని గుళ్ళోనే దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా లింగాలని ఏంటి విగ్రహాలను కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా ఎవరు అడగాలి అరూపుడు అతను ఒక అరూపుడు లోపం అది ఆ అరూపం అనే లోపాన్ని సవరించుకోవడం కోసం ఓకే నేను ఎందుకు రూపం పొందకూడదు ఓకే రూపం నేను ఎందుకు పొందకూడదు నాకు అశక్ నేనేమైనా అశక్తుడనా అన్ని శక్తులు ఉన్నాయి సో ఈ సృష్టి జరిగిన కారణం ఏంటంటే నిరాకారమైన పరబ్రహ్మ ఆకారాన్ని పొందడం కోసం సృష్టి జరిగింది నిరాకారమైన పరబ్రహ్మ ఆకారం పొందడం కోసం సృష్టి జరిగింది ఓకేనా ఆ నిరాకారము అనే దాంట్లో కూడా పరమశివుని ఏం చెప్తారు నిర్గుణుడు నిరామయుడు నిరాకారుడు నిశ్చలుడు ఇలా ఉంటాడు ఇలా ఉన్నవాణ్ణి ఆకారం వరకు తీసుకెళ్లాలంటే ఎంత ప్రాసెస్ జరగాలి అలా జరిగినది ఈ సృష్టి అందులో కూడా జీరో స్టేజ్ నుంచి మొక్కల తర్వాత జీరో స్టేజ్ అంటే ఒక లింగ రూప లింగ భేదము కూడా లేనిది ఒక జీవి ఉంటుందండి ఏ ఒక్క జీవి చూసినా అది ఆడామగా అని మనం పరిశీలిస్తాం పరీక్షిస్తాము అయితే ఆ ఆడామగ లేని స్థితిలో కూడా జీవులు వచ్చాయి వాటికంటే ముందు అందులో అమ్మవారు వస్తుంది అందుకే ఆమెను బ్రహ్మచారిణి అని అన్నారు సో ఇలా మనం దీన్ని బట్టి జీవ పరిణామ క్రమంలోనే మనుషులు వచ్చారు అనేది స్పష్టమవుతుంది సో ఇప్పుడు నిరాకారమైన పరబ్రహ్మ ఆకారం పొందడానికి వచ్చా వచ్చాడు ఈ సృష్టి అంతా అందుకే జరిగింది అని చెప్పాం కదా మనము మరి ఇన్ని ఆకారాలు వచ్చాయి ఎప్పుడు నెరవేరుతుంది ఇది ఓకే వచ్చాయి ఏది పరమాత్మ అని అడిగితే మనిషి తప్ప ఏ జీవి కూడా తాను పరమాత్మ ఏది ఆలోచించలేదు పరమాత్మ వరకు ఎందుకు మనసు లేదు వాటికి అసలు సో ఐదు పంచేంద్రియాలు కలిగిన జీవుల తర్వాత నేను అనే ఒక స్ఫురణ ఒక ఆలోచన కలిగిన మానవ జాతి వచ్చింది ఓకే ఇదంతా ఎందుకు నెక్స్ట్ నేను ఏది పరమాత్మ ఆకారం పొందడం కోసం ఈ పరమాత్మ ఆకారం పొంది ఆ ఆకారంలో ఉన్నది నేను అని గుర్తించడం కోసం పరమాత్మ ఆకారం పొంది ఆ ఆకారంలో ఉన్నది నేను ఇప్పుడు నేను ఎలాగైతే ఈ ఆకారం ఉంది పరమాత్మ ఈ ఆకారంలో వచ్చింది వచ్చింది నేను శివజ్యోతి అని నే ఇట్లాగే ఉండడంలే నేను భగవంతుని యొక్క సద్గుణాలను పొందాలి అని అనుకున్నప్పుడు ఏమవుతాను భగవత్ స్థితికి వెళ్తాను ఆ పొందినప్పుడు ఎట్లా పొందుతాను ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆయన్ను ప్రసన్నం చేసుకొని అది ఎవరు ఇవ్వాలి ఆయనే ఇవ్వాలి మనకి ఏ బుద్ధి వచ్చినా ఏ ఆలోచన వచ్చినా ఆయన ఇవ్వాలి సో నేను శరణాగతి పొంది ఈశ్వర నాకు భగవత్ సంబంధమైన అంటే అన్ని గుణాలు నాకు కావాలి అనుకున్నప్పుడు సో ఇది నేను అనుకోవడం వల్ల నేను కలికి ఏం తెలుసుకున్నాను అంతేకాకుండా ఏంటి ఈ యొక్క అన్ని సమస్యలకు మూలమేంటి పరిష్కారం ఎక్కడుంది ఇన్ని సమస్యలు మనుషుల్ని వేధించడానికి కారణం ఏంటి అని అన్నప్పుడు కర్మఫలమే దీనికి కారణం ఒకటైతే ఇప్పుడు సామాజిక పరిస్థితిని తీసుకుంటే రాజకీయ రొచ్చు ప్రభుత్వాల వైఫల్యము ఈ యొక్క సామాజిక స్థితులు మనిషిని ఎంతో కృంగదీస్తున్నాయి ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల ఎంతమంది సూసైడ్ చేసుకోవడం లేదు ఎంతమంది పడడం లేదు దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి వాళ్లకు సఫిషియంట్ లైఫ్ ఉంటే వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తారు సో ఇది ఒక లోపము దాన్ని సరి చేసుకోవాలి ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి ఓకేనా ఇకపోతే మనకు ఆత్మలు ఉన్నాయంటాం మీకు ఫస్ట్ది చెప్పాను ఏంటి కర్మఫలము కర్మఫలం మనుషుల్ని పీడిస్తుంది రెండవది ఏంటి సామాజిక వైఫల్యము ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ శాంతి భద్రతలు అన్నవి లోపిస్తున్నాయి ఇప్పుడు మూడవది ఏంటంటే ఆత్మలు ఉన్నాయి అంటారు అందరూ ఏమంటారు ఈ సైన్స్ యుగంలో ఈ సైన్స్ యుగంలో ఆత్మలు ఉన్నాయని ఎలా చెప్తారు మీరు మీకు బుర్ర పాడైంది అని అంటారు మనం ఒకటి చూసినట్లయితే హనుమంతుల వారిని షాఖిని డాఖిని మోహిని గాలి దయ్యంబులని నీదు వాలంబ నీ ముష్టి పడంగుట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండములన్ రోమఖండంబులం దృంచి బ్రహ్మప్రభ బాసితంబైన నీ దివ్య తేజంబున చూపి రారా నా ముద్దు కుమారాయంచు దయాదృష్టి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వ్రతపూర్ణ హారి నమస్తే అని మనము ఆయన్ను స్తుస్తాము అంటే అర్థమేంటి ఆత్మలు ఉన్నాయి ఈ సైన్స్ ఈ నల్లులకి బల్లులకి వీటికి మందు కనిపెట్టిందేమో ఆత్మలకి మందు కనిపెట్టలేదు కదా అవి పారిపోవడానికి అవి నాచనం అవడానికి సైన్స్ మందు కనిపెట్టలేదు ఎట్ల పోతాయి మనకు కంటికి కనిపించకపోవచ్చు వాటి చేత పీడింపబడుతున్న మనుషులు కోకొల్లలు కోకొల్లలు నేను యోగాలో డిప్లొమా చేశానండి అందులో వేదాద్రి మహర్షి గారు అని ఆయన ప్రతిపాదించినది స్కై సింప్లిఫైడ్ కుండలిని యోగా అందులో ఆయన చెప్పిన విషయం ఏంటంటే మన బ్రహ్మంగారు చెప్పినట్టే మానవ శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి వాటిని సిద్ధి పొందిన తర్వాత ఏడవ చక్రం సహ సహస్రారము అని ఉంది అని చెప్తారు ఓకే వాటిని సిద్ధి పొందిన తర్వాత ఏడవది సహస్రారము అని మనకు దీంట్లో ఉంటుంది ఓకే అయితే మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాఘతము విశుద్ధి ఆజ్ఞ స్వా ఇది సహస్రము వీటిల్లో రెండవది స్వాధిష్టానము అని ఆ స్వాదిష్టాన చక్రంలో ఏమవుతుంది అని అంటే అది ఒక ప్రెషర్కి గురి అయినప్పుడు చుట్టూ మన చుట్టూ ఆత్మలు ఉంటాయంట మన కనబడవు కానీ ఈ యొక్క దీంట్లో ఓకే అవి అక్కడ అటాచ్ అవుతాయంట మనిషికి ప్రతి మనిషికి కూడా మా గురువు గారు చెప్పిన మాట ఇది ఆయన ఎంతో రీసెర్చ్ చేశారు ప్రతి మనిషికి కూడా స్వాదిష్టాన చక్రము ఏ ఒక్క సందర్భంలో అయినా కొంచెం ప్రేరేపించబడితే ఆత్మలు కనెక్ట్ అవుతాయంటే అవి కనెక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి ఓకే ఓకేనా వాటి యొక్క మనస్థితి ఎలా ఉంటుందో అవి మనుషులు మీని ప్రేరేపిస్తాయి ఒక ఒక తప్పు చేయొచ్చు మంచి చేయొచ్చు నలుగురికి చెప్పలేము సో మనుషుల్ని పీడిస్తున్నవి ఆత్మలు కూడా ఉన్నాయి ఒకరు తప్పు చేశారు మనిషి అంటే మానవత్వం ఉన్నవాడు ఆ కాలం నుంచి ఉన్నదది ఇప్పుడు ఎందుకు మారుతూ ఉంది అంటే వీటి ఇవన్నీ కూడా ప్రభావాలు ఒకటి కర్మఫలం అయితే రెండవది సామాజిక పరిస్థితులు అయితే మూడవది ఆత్మలు నాలుగవది క్షుద్ర పూజలు ఇవి లేవు అని అంటారు అందరూ ఎంతోమంది అమాయకులు పెంచుకున్న కూతుళ్ళని కూడా దారుణాతి దారుణంగా చంపిన ఘటనలు మనం ఎందుకు ఎందుకేమైంది వాళ్ళు ప్రొఫెసర్లు మళ్ళీ ఏదో ఆటవిక జనాలు కాదు కదా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు నరబలి చేశారు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతుంటే కళ్ళకు గంతులు కట్టుకొని చేస్తున్నారు ఇదంతా ఎవరి బాధ్యత అసలు నేను అడిగేది ఇంత బాధ అవుతుంది ఎందుకు జరగాలండి జరగకూడదు కదా కర్మసిద్ధాంతం అదేనండి కర్మసిద్ధాంతం ప్రతిపాదిస్తున్నాను అంటే అది ఉంది కర్మలన్నీ తొలగిపోతే ఇవి జరగవు కదా మనకు పీస్ఫుల్ సొసైటీ కావాలి అంటే అడ్డంకిగా ఉన్నది కర్మఫలము దాన్ని తొలగిస్తే మీరు తొలగిస్తారా తొలగిస్తే సరి అవుతుంది అలా కాకుండా వీళ్ళు తప్పు చేశారని ఎంతమందిని శిక్షిస్తూ వెళ్తే ఇవి ఆగుతాయి మనం శాంతి భద్రతను ఎలా మనం నెలకొల్పగలము మీరు తొలగిస్తారా అని క్వశ్చన్ అడిగారు మీరు ఇది నా సమస్య అయితే నా చేతుల్లో ఉంటే మీ వరకు రావాల్సిన అవసరం లేదు ఏదో ఒక చోట కూర్చొని నేనే చేసేది దాన్ని ఇది ప్రభుత్వం మన పెద్దలైతే ఎవరైతే ఉన్నారో ఎవరు పండితులు వేదాన్ని చదివిన వాళ్ళు వాళ్ళ వాక్కు వేద వాక్కు నమ్ముతున్నాం ఎంతో గౌరవం ఇస్తాం వాళ్ళకి సో వాళ్ళ మూలకంగా ఇది చెప్తే ఎట్లా ఉంటుంది ఇది ప్రభుత్వాల ద్వారా జరగాలి అంటే మీరు కలికి కదా లేదండి ఇప్పుడు నేను కలికి నేను చేయాలంటే ఇప్పుడు మత్స్యావతారంలో విష్ణుమూర్తి వచ్చారు ఆయన ఏం చేయలేదు మార్గ నిర్దేశం చేశారు ఆయన పడవ పంపించారని అని చెప్తారు అది పడవ కూడా కాదు అది జ్ఞానము ఇలా వెళ్ళాలి అని మార్గం చూపించడం ఆ మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు కూడా నేను కేవలం మార్గనిర్దేశనం చేయడం మాత్రమే నాకు పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞ ఓకే ఓకే నేను స్వయం శక్తులతో రాలేదు ఆ పరమేశ్వరుణ్ణి అనుక్షణము ప్రేరణ చేస్తూ సాధన చేస్తూ దీన్ని మనోయజ్ఞము అని అంటారు మనోయజ్ఞం చేస్తూ ఆయన ఏది ఇస్తారో దాన్ని స్వీకరిస్తూ నేను బయటికి చెప్తూ రావడం వరకే నా పని చదువుకున్నారు అండి అంతకంటే ఎక్కువ చదివరా భౌతికమైన విజ్ఞానం కానీ జ్ఞానం కానీ దీనికి పనికి రాదు మీరు పెళ్లి ముగ్గురు పిల్లలు సంసారము సుఖాలన్నీ అనుభవిస్తూ ఈ ఆధ్యాత్మికత ఏముందండి దాంట్లో దాంట్లో ఏముంది ఇప్పుడు సమస్య ఉంది పరిష్కారం తెలుసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి అత్త మామలు గాని పిల్లలు కానీ భర్త గాని ఎప్పుడు వచ్చారు ఒక ఏజ్ లో వచ్చారు నేను ఈ సంకల్పం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ మార్గంలో ఇది కూడా ఉంది ఏంటి సంసారము భవభద్ధాలు అన్ని కూడా ఈ మార్గంలో మనకు సహకరించేవే గానీ అడ్డంకి కాదు అది మనకి ఇంకా ప్లస్ పాయింట్ కళ్యాణం జరగనిదే మనకు మోక్షం అన్నది రాదు ధర్మ అర్థ కామ మోక్షము అని అంట వీటిలో కామము అనేది చాలా ప్రధానమైనది అది సంపూర్ణమైన తర్వాతే మనకు మోక్షం అన్నది వస్తుంది సో పెళ్ళి కంపల్సరీ అందులోనూ ఇంకొకటి ఏంటంటే మాకు కలిగిన సంతానము చాలా ప్రధానమైనది ఇప్పుడు లోక కళ్యాణానికి ఒక కీ పాయింట్ ఓకే మేము పొందిన సంతానం అది నేను తెలుసుకున్నది నా యొక్క ఆధ్యాత్మికమైన అధ్యయనంలో నేను తెలుసుకున్న విషయం అది ఓ మీ పిల్లల ద్వారా కూడా సమా సమాజ స్థాపన అవునండి వాళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ వరకు తీసుకెళ్ళను తీసుకెళ్ళగలను ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో అది మా పిల్లల ద్వారా జరగాలి జరుగుతుంది దానికి ఒక ఇది ఉంది ఓకే అది మీకు లాస్ట్ లాస్ట్లో చెప్తాను ఇప్పుడు మీ వాళ్ళందరిని వదిలేసి తిరుగుతున్నారు కదా మరి ఎట్లా ఇప్పుడు ప్రపంచము ఇట్లాంటి దుస్థితిలో ఉందండి రెండు వేల ఇరవై నుంచి కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి కరోనా వచ్చిన తర్వాత ఎంత మారిపోయింది దేనికి ఎవరికి రేపటి మీద భవిష్యత్తు మీద గ్యారంటీ ఉంది మీరు చెప్పండి దేనికైనా భవిష్యత్తు మీద గ్యారంటీ ఉందా రేపేమొస్తుందో మనకు మనం అనుకోవడం కాదు శాస్త్రజ్ఞులు కూడా అదే చెప్తున్నారు సౌరమండలంలో ఇవి రావడము ఈ యొక్క గ్రహ శకలాలు మనకు భూమి వైపుగా రావడము ఇవన్నీ కూడా చెప్తున్నారు సో ప్రపంచంకి మా ఇంటికి నా అవసరం కంటే మాకు పెళ్ళై ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సమస్యలేం లేవు సాఫీగా సాగుతూ ఉంది ఇప్పుడు సమస్యలు ఉన్నది ఎక్కడా ప్రపంచంలో అవసరం నా అవసరం ఎక్కడ ఉంది ప్రపంచానికి ఉంది కాబట్టి ఆ యొక్క మా ఇంటి నుంచే ఇది రావాలి కాబట్టి ఫస్ట్ ప్రపంచాన్ని సిద్ధం చేయాలి కోరకుండా ఏది రాదండి ఇప్పుడు మీరు అనొచ్చు మీ చేతిలోనే ఉంది మీ అమ్మాయి ద్వారానే అవ్వాలని మీరు అంటారు ఎవరు కోరకుండా ఏం జరగదండి తెలుసుకోవాలి తెలుసుకొని మాకు ఇది కావాలి అని అడిగినప్పుడే ఎవరైనా ఇస్తారు భగవంతుడు కూడా అంతే అంతే కదా అట్లాంటప్పుడు నేను వీళ్ళు సిద్ధం చేయాలి ముందు ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే నేను బయటికి రావడము ఈ యొక్క ప్రయత్నాలు చేయడం జరిగింది జరుగుతుంది ఓకే సో రెండు వేల పదిహేడులో మీరు కలికి అని మీకు అర్థమైంది సో అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు కలికి అవతారంగా ప్రకటించడం ఎలా జరుగుతుంది ఓకే కలికి అవతారంగా ప్రకటించడము అంటే నేను ఏదైతే ఈ విషయం తెలుసుకున్నానో దాన్ని బయటికి పెట్టాలంటే ఏది మార్గము ఎంతమందికి చెప్పి చూశాను అయితే ఎవరు నమ్మరు ఇది కొత్త సబ్జెక్ట్ పిచ్చి పిచ్చిలా ఉంది మీకు అనుకుంటారు అయితే విషయం ఏంటి అనేది మనం తెలిసిన వాళ్ళ దగ్గర చెప్తే మాట్లాడితే బాగుంటుంది తెలియని వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళకి అలాగే ఉంటుంది సో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఏంటి ఎలా అంటే నేను ఫేస్బుక్ అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను మనకు కల్కీ అవతారం గురించి చెప్పిన ఒక విషయంలో ఒకటి చెప్పారు పరశురాముడు కల్కిని ఒక గుహకు తీసుకెళ్తాడు ఏది మాయానగరంలో ఉన్న ఒక గుహలోకి తీసుకెళ్ళి అక్కడ విద్యాభ్యాసానికి వదులుతాడు వదులుతాడు అని ఉంది ఇప్పుడు నేను కలికి అని అనుకుంటే ఇదంతా ఏంటి ఎట్లా అని అన్నప్పుడు నాకు ఈ ఫేస్బుక్ని పరిచయం చేసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు ఈ ఫేస్బుక్కే నేను ఆ గుహ అని అనుకుంటున్నాను ఎందుకంటే మాయానగరము అనంటే ఏదో భౌతికమైన పంచభూతాల నిర్మితమైనది కాదు మనము దీంట్లో చూస్తూ ఉంటాము అంతే కదా మాయా నగరం అంటే చూడడానికి అద్భుతంగా చూపిస్తారు పర్వతాలు మంచి షైనింగ్ గా ఉండేది అంతా చూపిస్తారు కానీ అదేది కాదు నగరం అని అంటే ఇంటర్నెట్ ఓకే ఇంటర్నెట్ దానికి మించిన అద్భుతమైన ఇది ఇంకొకటి లేదు నగరం ఇంకొకటి లేదు అసలు సో మనం ఇది సైన్స్ కదా అని అనుకుంటాము ఇది సైన్స్ కదా వీళ్ళు ఏంటి ఇట్లా సైన్స్కి ఎందుకు క్రెడిట్ ఇస్తున్నారు ఈ క్రెడిట్ని అని అనుకోవచ్చు సైన్స్ ఎక్కడి నుంచి పుట్టింది ప్రకృతిలోంచి 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 అని అంటే మనిషి మెదడులోంచి పుట్టింది మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి భగవంతుడు ఇవ్వనిదే ఆయనకు ఆలోచనలు రావు కదా అట్లా వచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చినదే సైన్స్ కూడా ఓకే సో ఆ సైన్స్ యొక్క అద్భుతమైన సృష్టి ప్రకృతికి సంబంధం లేదని మనం అనుకుంటూ ఉన్నాము ఆ ప్రకృతి సహకారం లేకపోతే సైన్స్ కానీ ఈ ఇంటర్నెట్ కానీ ఉంటుందా అసలు ఇప్పుడు ఏదో ప్రకృతిలో కొన్ని లోపాలు రావడం వల్ల మనకి ఇంటర్నెట్ ఆగిపోతుంది కొద్ది రోజులు అని అంటూ ఉన్నారు వింటున్నాం కదా మనం రేడియేషన్ ఇవంతా ఎక్కడి నుంచి వస్తుంది ప్రకృతి నుంచే కదా వస్తుంది సో అద్భుత నగరము అనేది ఇంటర్నెట్ అని నేను తెలుసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా ఏంటి దీంట్లో అంతరార్థం ఏంటి అని ఆలోచించే ఒక తత్వం నాది దీని ద్వారా తెలుసుకున్నందువల్ల ఈ ఫేస్బుక్ని ఆశ్రయించాను నేను అక్కడ ఎంతోమంది ఉంటారు పబ్లిక్ ఉంటుంది పండితులు ఉంటారు వాళ్ళ ద్వారా ఇది ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి నాకు తెలిసిన విషయము అన్న సంకల్పంతో నేను ఫేస్బుక్ను ఆశ్రయించి చర్చలు జరపడం జరిగింది అలా జరుపుతూ ఉన్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏంటిది కల్కి అవతారం అంటున్నారు మా గురువుగారులు ఎంతోమంది చెప్పారు పురాణాలు మేము కూడా చదివాము కల్కి అవతారం కలియుగం చివరిలో వస్తుంది చిట్ట చివరిలో లక్షల సంవత్సరాల తర్వాత వస్తుంది మీకు ఏమైనా మీరేదో భ్రమలో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి ఇలా ఎంతోమంది నన్ను అవహేళన చేసి మాట్లాడడం నేను గమనించాను ఏంటిది అంటే నేను భ్రమలో ఉన్నానా పరమేశ్వరుని ఎన్నో నాకు అనుభూతులు తెలుసు నేనేంటో నాకు తెలుసు ఇతరులకు తెలియకపోయినా నా సంకల్పం ఏంటో నాకు తెలుసు పది మందికి కాదు ప్రచం ప్రపంచం మొత్తానికి ఒక స్వర్గాన్ని ఇవ్వాలన్న సంకల్పం నాది లోక కళ్యాణం జరిపించాలి దీనికి కారణం ఏంటి మూలం ఎక్కడ వీళ్ళ యొక్క అపోహలకి కారణం ఏంటి అని నేను వెతకడం జరిగింది ఎవరు నేను యూట్యూబ్ లో చూస్తే మనకు ఎన్నో వీడియోలు కనిపిస్తాయి కల్కి అవతారం గురించి ఈ అనేవి కూడా మనుషులని పీడిస్తున్నాయి అది ఎందుకు ఏంటి ఇది కూడా కర్మఫలంలోనే భాగమా కావచ్చు చెప్పలేము అయితే చాలా చాలామందే ఉన్నారు నాకు తెలిసి నా లైఫ్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి జరిగాయి సో ఈ నాలుగవ సమస్య ఏంటి మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఎన్నో సమస్యల్లో మనం అవుతున్నాము అందులో నేను గ్రహించినది మనుషులకి సాధారణంగా ఉన్న సమస్యలు ఎన్ని ఏంటి నాలుగవ సమస్యగా తెలుసుకున్నాం ఐదవది ఏంటి అన్నప్పుడు ప్రకృతి సహజమైన ఈ ఇందాక మనం జల జల ప్రళయం అనుకున్నాము భూకంప భూకంపాలు కావచ్చు కరోనా కరోనా కూడా అందులో భాగమే ఇలా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి అది ఫిఫ్త్ వన్ సమస్య ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఏంటి అని అన్నప్పుడు సైంటిఫిక్గా ఫస్ట్ మనం చూద్దామండి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని మనం పరిశీలించినట్లయితే సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ అని అంటారు మన జీవ జాతి చరిత్రలో ఎన్నో జీవజాతులు అంతరించిపోయాయి కారణం ఏంటి అంటే ప్రకృతికి అనుసంధానంగా అవి నడుచుకోకపోయిన కారణంగా ఓకే దే టు సర్వైవ్ సో అవి అంతరించిపోయాయి ఇప్పుడు మానవ జాతి యొక్క వంతు అని ప్రకృతి హెచ్చరిస్తూ ఉంది మీరు మారకపోతే ఓకే మానవజాతి మేల్కోకపోతే సరైన మార్గంలో నడవకపోతే ముప్పు తప్పదు ప్రళయం తప్పదు అంతం తప్పదు మానవ జాతికి ఇక ఉండదు మానవ జాతి ఓకే దీన్ని మార్పు ఎలా ఏదో కల్కి అవతారం ఎప్పుడో చివరిలో వస్తుందని మన కళ్ళు కట్టుకొని అన్నీ జరిగేవని జరుగుతూనే ఉంటాయి మనం బాగున్నాము మనం బాగున్నాము ఎవరో పోయిన వాళ్ళు పోతారు వాళ్ళ పాపాత్ముడు మనం పుణ్యాత్ముడు మనకు బాగా పెట్టాడు దేవుడు మనకు చెప్పకుండానే వస్తుంది మన ఇంట ఒకరోజు ఇప్పుడు ఏం చేస్తారు ఏదైనా రావచ్చు యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా జరగచ్చు మనం పా పుణ్యాత్ములు మనం బాగున్నామని ఎట్లా అనుకుంటాం ఎవరికైనా ముప్పు తప్పినది కాదు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి సో ఏంటి ఎలా నడి దీనికి మానవ జాతి సరైన మార్గంలో నడిస్తే తప్ప ఈ యొక్క ఉపద్రవాలు ఆగవనేది మనకు సైంటిఫిక్గా చెప్తుంది ఏంటి సర్వైవల్ ఆఫ్ ఫిట్ రైట్ ఇప్పుడు మానవ జాతి ప్రకృతికి విరుద్ధంగా ఏం చేస్తుంది అనేది ప్రశ్న ఓకే ప్రకృతికి విరుద్ధంగా ఉన్న కారణంగానే ఇవి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి అని అంటే ఏం చేస్తుంది అంతగా అంటే అందరూ చెప్పేది సామాన్యమైన విషయం సామాన్య జనులు వాళ్ళ బుర్రకు తోచింది ఏం చెప్తారంటే ఈ యొక్క వాతావరణ కాలుష్యం చేస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ చేస్తున్నారు ఇది ఇందాక మాట్లాడుకున్నాము అయితే నిజమేంటి దాన్ని మార్చగలమా పోనీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ మార్చేద్దాము అని అంటే అది సాధ్యమయ్యే పన సాధ్యమయ్యే పని కాదు మరి దీన్ని ఎట్లా ఆపడము అని అంటే మార్గం ఉంది ఈ సైన్స్కి తెలియదు ఏంటి మానవ ఏదైనా జరిగితే దాన్ని పరిశోధన చేసి ఇది అని చెప్పగలదు కానీ రాబోయే కాలంలో ఏం చెయ్యాలి అనేది తెలియదు సైన్స్కి ప్రడిక్షన్ అనేది ఉండదు సైన్స్కి ఓకే సో మనం దారి మార్చుకుంటే ఎలా మార్చుకోవాలి తెలియదు దీన్ని బట్టి ఉపద్రవాలు ఆగాలంటే మనం మారాలి మానవ జాతి అంటే మానవత్వం ఉండేది మానవ జాతి ఓకే మానవ జాతికి సహజ సిద్ధమైన లక్షణం ఏమి ఉండాలి నేచర్ నేచర్గా అంటే మానవత్వం అనేది ఉండాలి ఎవరిలో ఉంది మానవత్వం లేదు ఎందుకు లేదు మానవత్వం ఫస్ట్ బేసిక్ వచ్చి ఇందాకే మనం సెకండ్ సమస్య ఒకటి ఏందిది సామాజిక వ్యవస్థ సరిగా లేదు ఓకేనా దాన్ని అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ముప్పు ఉంది అని అర్థం చేసుకోవాలి సైంటిస్ట్లు చెప్తున్నారు మనం కూడా అర్థం చేసుకుంటే దీన్ని ఆపగలము ఇప్పుడు కరోనా వచ్చింది ఫోర్త్ వేవ్ చెప్తానండి మనం తెలుసుకోవాలి అసలు ప్రతి ఒక్కరూ కూడా ఏం జరుగుతుందని తెలుసుకోవాలి ఇందాక చెప్పినట్టు నేను బాగున్నాను నేను పుణ్యాత్పం నాకు దేవుడు బాగా పెట్టాను నేను మొక్కుతున్నాను పూజలకి హుండీలో డబ్బులు వేస్తున్నాను హోమాలు చేయిస్తున్నాను బాగుంది ఎంత కాలం బాగుంటావు ఫస్ట్ విషయం తెలుసుకో రేపటి రోజు నీకు ఇదే పరిస్థితి రావచ్చు మార్పు అవసరం ఫస్ట్ విషయం తెలుసుకో మీరైనా నేనైనా నేను మార్గం చెప్తాను చెప్తాను విషయం ఎప్పటికైనా ముప్పు తప్పదు ఈ ఈరోజే మేల్కో రోజు మేల్కోవాలి ఎవరు మేల్కోవాలి బాధితులు ఎవరు ప్రభుత్వాలు బాగున్నాయి ప్రభుత్వాల పరిపాలకులు వాళ్ళు స్థాయి బాగుంది వాళ్ళకేం డోకా లేదు ఇది చెప్పారు ప్రకృతి సిద్ధాంతం ప్రతిపాదించారు ప్రకృతికి అనుగుణంగా నడుచుకోండి అంటే మానవత్వము కోల్పోయిన మానవ జాతిలో మానవత్వాన్ని మేల్కొలపాలి ఇది మనకు ప్రభుత్వం చేయాల్సిన పని మనం ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలండి ఇది ఓకేనా ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళాలి నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే మీకు చెప్తే మీరేం పరిష్కారం చేస్తారా లేదు ఇది చూసిన పండితులు మేల్కోవాలి మనకు బ్రహ్మంగారు ఒక పాట పాడారు అది చెప్పండి మీరు చూస్తాం బ్రహ్మం ఒక్కటి ఏ మండి పండితులారా ఏమంటారు మీరేమంటారు మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు పండితులు ఎందుకు అడిగారండి అవును కదా ఎందుకు అడిగారు వాళ్ళు చేస్తున్నారా తప్పులు కాదు కాదు ఎందుకు అడిగారు మేల్కోండి మీ చేతుల్లో ఉంది ఇప్పుడు ఏది శాస్త్రాలు మీ చేతుల్లో ఉన్నాయి దాన్ని పరిశీలించండి మనం ఏదైనా ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మన రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళు మంత్రుల్ని పిలిచి ఆస్థాన బ్రాహ్మణుల్ని పిలిచి పండితుల్ని పిలిచి ఏముంది గ్రహాలు ఏముంది ఏంటి చూడండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు పండితులు మేల్కొంటే ఇది సాధ్యమవుతుంది మన యొక్క సనాతన ధర్మాన్ని నిలపాలి అని అంటే వీటిని తిరగదీసి తిరగదోడి పరిశీలించి సమాజానికి ఈ యొక్క కర్మఫలం ఉంది కలి ప్రభావం ఉంది అని చెప్పాలి మనము మన పండితులు చెప్పాలి విస్మరిస్తున్నారు వాళ్ళు ఓకేనా ఇప్పుడు నేను ఈ యొక్క మీడియా ద్వారా నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే మీరు ప్రవచనాలు ఎంతో కాలం చెప్పారు చాలా చాలామందికి ఒక సందిగ్ధమైన సమయాల్లో ఎంతో మేలు చేశారు అది చాలా హర్షించదగిన విషయం ఇప్పుడు నిజంగా చేయాల్సింది ఏంటి మనుషులకు ఏం కావాలి అంత మాత్రం చాలదు వాళ్ళకున్న ఉన్న ఉపద్రవాలు ఇప్పుడు ప్రపంచానికి వచ్చిన ఉపద్రవాన్ని కాపాడడం మీ చేతుల్లో ఉంది అని అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోండి రైట్ మీరు ఈ ఏదైతే ప్రకృతి సహజ న్యాయం అన్నారంటే జంతువులు ఎలా ఉన్నాయో అట్లాగే మనుషులు ఉండాలి అదే సహజ న్యాయం దానికి విరుద్ధంగా వెళ్తున్న ఈ ప్రభుత్వాలను ఒకటి ఒక సిద్ధాంతం అది అదేంటి అసలు అది చెప్తానండి ఇప్పుడు ఇప్పుడు ఇది అంటే మానవ మానవత్వాన్ని మేల్కొల్పడం ఎలా అంటే మనం ఫస్ట్ ఈ మన పండితులందరూ కూడా కలిసి చర్చించుకొని చర్చించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మా దగ్గర పరిష్కారం ఉంది ఇప్పుడు ఏ సైంటిస్టు కూడా తలలు పట్టుకుని కూర్చున్నారు ఏం తోచట్లేదు వాళ్లకు ఒకవైపు అన్ని ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయి ఒకటి మీద ఒకటి కరోనా ఫోర్త్ వేవ్ ఈ భూకంపాలు సునామీలు వరదలు ఇన్ని వస్తున్నాయి ఈ పండితులు నేను చెప్తాను వాళ్ళకి మనం చర్చించుకొని చర్చించుకొని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళగలిగితే సైంటిస్టు లేదు మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి మనం ఒక ప్రతిపాదన ఇవ్వాలి ఇది విషయము మనకు డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే ఒక జాతి సక్సెస్ అవ్వాలి మానవ జాతి సక్సెస్ అవ్వలేదు ఫెయిల్యూర్ అయ్యింది ఏంటి ఎంతో టెక్నాలజీ డెవలప్ అయ్యి మానవత్వాన్ని కోల్పోయింది కదా అది నేచర్ ఉండాలి ఇప్పుడు మానవత్వాన్ని మేల్కొల్పాలి అంటే ఫస్ట్ ప్రభుత్వాలు మేల్కొనాలి ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడాలి అంటే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయాలి దీనికి దీనికి కావాల్సిన పరిష్కారం మా దగ్గర ఉంది అని మన పండితులు వెళ్ళాలి వెళ్ళాలి నేను మార్గనిర్దేశం చేస్తాను వాళ్ళు ముందుకు వచ్చి అవును మా సనాతన ధర్మంలో ఉంది మన సనాతన ధర్మంలో ఉంది ఇది మేము చెప్తాము ప్రపంచానికి ఉపద్రవం వచ్చిన సమయంలో మేమున్నాము ప్రపంచాన్ని కాపాడగలము మన భారతదేశంలో పుట్టిన ఈ సంస్కృతి సనాతన ధర్మము దీనికి పరిష్కారం చెప్పగలదు అనే ఒక విషయాన్ని తీసుకెళ్ళండి చాలు ఎవరు కదా నమ్మాలండి ఇప్పుడు ఇంత చెప్పినాక నమ్మడం లేదు కదా అంటే ఇప్పుడు నమ్ముతారు ఇన్ని చెప్పాక నమ్ముతారు ఆయనకు ఇవన్నీ విషయాలు తెలియదు అండి ఇప్పుడు నేను చెప్తాను మీకు కల్కి భగవాన్ అనే పేరుతో మోసం చేసి ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పుడు నేను కల్కి అంటే ఆయన మాత్రం ఏం చేస్తారండి మాకు సంబంధం లేదని మాకు తెలియదు మేము ప్రవచనాలు మేము ఇది చదివాము నాకు ఇంతవరకే తెలుసు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని నేను ప్రజలకి సరళం చేసి తీసుకెళ్ళి చెప్పాను అంతే తప్పించి నాకు దీంట్లో లోతుగా ఇది చేసే ఎందుకు ఎందుకు ఇలా చెప్పారంటే నా గురించి వాళ్ళకేం తెలియదు కదా నేనేది ఒక ఐడి కార్డు పెట్టుకుని అలా ఏదైనా చూపించుంటే వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఒక మనిషిని చూడగానే నెగిటివ్ మనకు వస్తుంది ఎందుకంటే అది అసాధ్యమైన అసామాన్యమైన విషయం నేను చెప్తున్నాను కాబట్టి అంత తొందరగా నమ్మే అవకాశం లేదు ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను కాబట్టి ఆలోచిస్తారు ఎవరైనా కూడా సో తప్పుగా అనుకోకండి చెప్పండి అన్నారా తప్పకుండా అంటారండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వార్థ పూరితమైన ఆలోచనలతో ఉండాలి అదే సమాజము అదే నేటి ప్రపంచము అని అందరూ అనుకుంటారు ఎవరైనా ఒక కరుణతో పది రూపాయలు ఇచ్చారనుకోండి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక ఆవిడ వచ్చి బస్ బస్సుకి వెళ్ళడానికి డబ్బులు లేదమ్మా ఇవ్వండి అని అడిగితే నేను తీసి పది రూపాయలు ఇచ్చాను మా హెచ్ఓడి గారు మాకు రిలేటివ్ అంటే మా అన్నయ్యకు ఫ్రెండ్ నేను పది రూపాయలు ఇచ్చింది చూసి ఆయన వెళ్ళి మా అన్నకు చెప్పారు ఇచ్చింది మంచిదమ్మా అని చెప్పొచ్చు కదా ఏదో చిన్న అయినా నువ్వు సహృదయంతో ఇచ్చావని చెప్పొచ్చు కదా అట్లా చేయకుండా మా అన్నకు చెప్పాడు తీసుకెళ్ళి తప్పు కదా ఇది ఏంటి పది రూపాయలు ఇచ్చావు నువ్వు అని మా అన్న తిట్టారు అని అంటే ఆయన అనుకున్నాడు పిచ్చి అండి మా అన్న అడగలేదు అది డబ్బులు డబ్బులు ఎక్కువయ్యాయని మా అన్న అడిగాడు ఆ ఇది పిచ్చిగా ఉంది ఏమో ఆయన చెప్పారు అలాగా అలా మంచి చేయాలనుకుంటే పిచ్చిదే అని అందరూ అనుకుంటారండి కచ్చితంగా ఖచ్చితంగా అందులోను మరి ప్రపంచానికి నీ స్థాయి ఎంత ప్రపంచాన్ని ఉద్ధరించేంత శక్తివంతురాలా నువ్వు ఏం తెలుసు నీకు అసలు ఏం చదువుకున్నావు నీ గురువు ఎవరు ప్రతి ఒక్కరు ఇది అడుగుతారండి గురువు ఎవరు గురువు నేను నేను ఆశ్రయించిన గురువు పరమేశ్వరుడు ఆయన్ని ఎవ్వరూ ఆశ్రయించలేరు వాళ్ళకి ఆ స్థాయి లేదు అర్హత లేదు తహత లేదు కేవలం అమ్మవారు మాత్రమే పరమేశ్వరుణ్ణి శరణాగతి పొంది గురువుగా స్వీకరించి ఆ యొక్క ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది అవునండి పార్వతి ఇప్పుడు అమ్మవారి అవతారాలు కదంటే అన్నప్పుడు కల్కి అన్నప్పుడు నేను పార్వతి అన్నట్టే కదా అమ్మవారు చాలా సాధారణమైన స్థితిలో ఎలా మహావృక్షాల ముందు ఒక లతలాగా వచ్చింది అని అంటే ఎంత సాధారణమైన స్థితిలో నేను అర్థం ఓకేనా ఈ ప్రాపంచికమైన శక్తి ఎంతో ఉండొచ్చు అందరికి జ్ఞానం ఎంతో ఉండొచ్చు కానీ ఈ రోజు ఉన్న ప్రాపంచిక పరిస్థితికి సొల్యూషన్ ఎవ్వరూ చెప్పలేని స్థితిలో ఉన్నారు నేను చెప్పగలను ఏం కావాలండి భగవంతుడికి అంటే విశ్వరూపం చూపించాలా ఓకే మనము ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలా బాధల్లో ఉంటే వెళ్ళి సహాయం చేస్తే దేవుడులా వచ్చావి అంటారు ఇప్పుడు ప్రపంచానికి మార్గం చూపే ఒక ఉపశమనం కలిగించే స్థాయి నాది అంటే నేను భగవంతుడు ఎందుకు చెప్పుకోకూడదు ఎందుకు చెప్పుకోకూడదు ఒకటి రెండవది ఏంటంటే నేను ఆది అంటారు అమ్మని అమ్మవారిని ఆది శక్తి ఆది జీవి అంటారు నేను ఆది దేవతగా ఇప్పుడు మానవ జాతి అంతా కూడా దైవ స్థితికి వెళ్ళాలి ఆత్మ చైతన్య స్థితిని పొంది దైవ స్థితికి వెళ్ళాలి ఇది సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ అని చెప్పాను చూడండి మానవత్వము తర్వాత దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైన్త్ క్లాస్ ఉంటుంది టెన్త్కి వెళ్ళాలి ఇది సబ్జెక్ట్ పాస్ అయితే పాస్ అయితేనే టెన్త్కి వెళ్తాను ఇప్పుడు మానవత్వాన్ని కంప్లీట్ చేసుకొని ఆ దైవత్వాన్ని పొందాలి మానవత్వాన్ని కంప్లీట్ చేసుకోవాలంటే ఏం చేయాలి కర్మలు అన్నవి ఉన్నాయి వాటిని తొలగించాలి కర్మలు తొలి ఉన్నంతవరకు మనిషిగానే ఉంటాడు జీవులలో వచ్చిన పరమాత్మ మానవ రూపంలో ఇంతమంది రూపంలో ఉన్న పరమాత్మ కర్మల చేత బందీ అవ్వడం వల్ల మనిషిగానే ఉన్నాడు ఓకే ఓకే అంటే మేడం ఇప్పుడు మీరు పార్వతీదేవిగా పుట్టారు అంటే శివుడు కూడా ఎక్కడ అవునండి ప్రతిసారి కూడా లోకంలో ఒక ఉపద్రవం అన్నది వచ్చినప్పుడు అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది భూమికి ఆయన ప్రేరణ లేకుండా రాదు ఆయన ప్రేరణతోనే వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఎంతో ఎన్నో సీరియల్లోనూ సినిమాల్లోనూ ఉంటాము ఆమెను వెతుక్కుంటూ ఆమెను స్వామిని కలపాలని వినాయకుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళ ప్రమద గణాలన్నీ కూడా భూమికి వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఆయన కూడా ఆగలేడు అమ్మవారి వదులు ఆయన కూడా ఆగలేడు ఆయన కూడా వస్తాడు ఇలా ప్రతి ఒక్క జన్మలోనూ జరుగుతుందండి ఇప్పుడు కూడా అదే జరిగింది శివుడు అనేవాడు వచ్చాడు నా యొక్క ఈ ఆధ్యాత్మిక అనుభవంలో నేను తెలుసుకున్న విషయం శివుడు వచ్చాడు ఆయనకు కూడా కర్మఫలము ఇప్పుడు మనము అమ్మవారు మహాశివరాత్రి ఎలా జరిగింది అని అంటే ఏం చెప్తామండి మనం శివుడు అలాహలాన్ని మింగాడు ఎందుకు ఒక సాగర మదనం చేసినప్పుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆదిలో ఎందుకోసం చేశారు క్షీరసాగర మదనం అమృతాన్ని పొందడం కోసం ఇప్పుడు నిజంగా అది జరిగిందా అంటే అది ఒక కథ ఇప్పుడు జరుగుతుంది నిజము అని నేను చెప్తానండి అది ఒక కథ దాన్ని మనము తెలుసుకొని ఇక్కడ జీవితంలో అన్వయించుకోవాలి ప్రజెంట్ ప్రపంచంలో జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మనుషులకి అమృతం కావాలి మనుషులు దైవస్థితికి వెళ్ళాలంటే ఏం కావాలి అమృతం కావాలి ఆ అమృతమే జ్ఞానము ఆ జ్ఞానము రావాల్సిన సమయంలో అమృతం రావాల్సిన సమయంలో ఫస్ట్ ఏమొచ్చింది హలాహలం వచ్చింది అదే ఈ యొక్క కలి ప్రభావం అని కానీ కర్మఫలం అని కానీ చెప్తాము అలా శివుడు పుట్టిన మనిషిగా పుట్టిన శివుడు తన యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తూ ఇప్పుడు ఉంటాడు అదేంటి ఏంటి అంటే శివుడు చేసిన కర్మ ఏంటి జటాజూటంలో గంగాదేవిని బంధిస్తాడు ఒకనొక సమయంలో ఆ యొక్క దానికి ఫలితంగా ఆయన ఇప్పుడు గంగాదేవి పాలైనట్టు నా యొక్క అధ్యయనంలో తెలియదు ఓకేనా ఎందుకు అంటే కాదు కాదండి మా ఆయన కాదు శివుడు వేరే ఇప్పుడు అమ్మవారి దేవి పరమశివుణ్ణి ఒక్క కోరిక కోరుతుందంట ఏమని ఈశ్వర నేను నిన్ను ఐదు సద్గుణాలు కలిగిన భర్తను ప్రసాదించమని పొరపాటుగా ఐదు సార్లు అడిగాను నిన్ను పొరపాటుకు ఐదు సార్లు అడిగాను ఐదు గుణాలని సపరేట్ గా అడిగాను నువ్వు ఐదుగురు భర్తలను ఇచ్చావు నాకు ఎంత అన్యాయం చేశావు నువ్వు నేను ఇది కోరుకున్నానా అయితే అది జరిగింది నాకు దీనికి పరిహారంగా నువ్వు నన్ను భార్యగా స్వీకరించాలి అని అడుగుతుంది ఇది ఉంది పురాణాల్లో ఉంది ఇది స్వీకరించాలి అని అడిగితే సరే ఒకనొక సందర్భంలో నీకు అది జరుగుతుంది అని చెప్పి ఇస్తాడు ఈశ్వరుడు ఇప్పుడు అది జరుగుతూ ఉంది అని నేను తెలుసుకున్నాను ద్రౌపది అవును ద్రౌపది ఈ ఇప్పుడు పరమశివుని యొక్క భార్యను కాబోతున్న సందర్భం ఇది ఓకే 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 ఇప్పుడు మీకు ఐదుగురు భర్తలు లేదండి అయితే మనకు పురాణాల్లో చెప్తారు మన శాస్త్రం ఏం చెప్తుందంటే భార్యాభర్తల బంధం అనేది ఏడేడు జన్మలకు కొనసాగుతుంది అని చెప్తారు చెప్తారు ఇప్పుడు నేను ద్రౌపది అంటే పాండవులు ఏమైనట్టు ఆ యొక్క పాండవులు కూడా మానవ రూపంలో పుట్టుండాలి ఖచ్చితంగా అందులో మా ఆయన ఒకరైతే ఇంకా నలుగురు నా జీవితంలోకి రావడం జరిగింది దాని ద్వారా ఏంటి నే అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి కోసం పయనిస్తున్న నేను ఈ చెడు ఎందుకు జరిగింది ఇది సా సామాజిక దృష్ట్యా తప్పు ఎందుకు జరిగింది అని పరిశీలన చేసుకున్నప్పుడు ప్రపంచమంతా ఇలాగే ఉంది వాళ్ళు ఇది తప్పు అని చెప్పి సరైనదాన్ని ఇప్పుడు ఇచ్చాడంటే భగవంతుడు ఇచ్చినట్టే కదండి ఓకే బంధం అనేది ఏర్పడుతుందంటే భగవంతుడిచ్చాడు ఓకే ఆ కాలంలో రాజులకి ఐదారుగురు భార్యలు ఉండేవాళ్ళు ఒక భార్యకి ఒక భర్త అనే ఇప్పుడు మన దీని ప్రకారము మిగతా వాళ్ళు ఏమవ్వాలి వాళ్ళకి బంధం అనేది ఉంటుంది కదా ఆ బంధం గత జన్మ బంధం అది వివాహేతర బంధాలుగా మారుతుంది దాన్ని తప్పు అని మనం ఖండిస్తూ ఉండడం వల్ల ఆ భగవంతుడు దేనికోసం అయితే దీన్ని ఇచ్చాడో అది సంపూర్ణం కాకుండా పోగా కాకుండా పోగా ఇది అపోహలకు ఈ దారుణాలకు దారితీస్తుంది ఎవరు సహిస్తారండి ఇప్పుడు మనం ఇంత చెప్పిన తర్వాత ఇది తప్పు అని ఒక స్ట్రిక్ట్ గా పెట్టిన తర్వాత ఎవరు సహిస్తారు నా భర్త అనే ఒక ఇది వాళ్ళకు ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ చెప్పండి అంటే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు కొంచెం వివరంగా చెప్పండి మాకు ఇది ఇంతకంటే ఎక్కువ వివరంగా తెలుసుకోవాలండి నేను చెప్తాను మీకు ఇప్పుడు మనకు ఏది చేయాలి అనేది ఫస్ట్ ప్రథమము ఎక్కువ డీప్ గా వెళ్తే తప్పుదారికి వెళ్లే అవకాశం ఉంటుంది అపార్థాలు ద్రౌపది అంటే పార్వతియే ద్రౌపది ఇప్పుడు అమ్మవారు ఆదిశక్తి అనే అమ్మవారు ఎన్నో రూపాల్లో వస్తుంది అందులో ఇవన్నీ జరగగా ద్రౌపది అనేది ముందు జన్మలో అయిండొచ్చు ఇప్పుడు శివజ్యోతి అనే పేరుతో పార్వతీదేవి కల్కి అవతారం పొందుతుంది శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు కలియుగంలో కలి అంటే ఏంటి అని ఫస్ట్ మనం తెలుసుకుందాం కలిపురుషుడు అంటే ఏంటి దానికి అధిపతి ఎవరు అసలు మనకి ఎంతో మంది దేవతలు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వబడింది ప్రమద గణనాథుడు అంటే వినాయకుడు అని అంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చినప్పుడు మన కుమారస్వామిని సైన్యాధ్యక్షుడు అని అంటారు ఇక కలి అంటే ఎవరు అని అంటే అది కూడా ఒక దైవాంశ అది మనకు కర్మఫలదాత ఎవరండి కర్మఫలాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు మనుషులకి శనీశ్వరుడు శనీశ్వరుడు కర్మఫలాన్ని ఇచ్చేవాడు ఆయన ఈ యొక్క కర్మఫలాన్ని అంటే వక్ర దృష్టి అని మనం వింటాం విన్నాం చాలా వరకు ఫస్ట్ శివుడి మీద పెడతాడు వక్రదృష్టి అలా పెట్టినప్పుడు శివుడు తప్పించుకోవాలని శనీశ్వరుడు నుంచి తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అందులో ఒకటి చెట్టు త్వరలో దాక్కుంటాడు రెండవది శ్మశానంలో బూడిద పూసుకుని ఉంటాడు ఆ మూడవది అంటే రావడం గమనిస్తాడు ఎక్కడికి పోయినా వదలకుండా వస్తూ ఉంటాడు ఈ శనీశ్వరుడు సో మూడవసారి నీళ్లల్లో పాతాళ లోకంలో దాక్కుంటాడు వెళ్ళి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ కూర్చుంటాడు అలా ఎట్లా పట్టుకుంటావో చూస్తాను నేను ఇప్పుడు అని ఇది కథ మాత్రమే అది అచ్చర సత్యంగా ఇప్పుడు జరిగింది ఇప్పుడు నేను ఎవరైతే శివుడు వచ్చాడని చెప్తున్నానో ఆయనకు జరిగిన యథార్థమైన విషయం ఇది ఓకే ఓకే నాకు ఆ శివుడు అనే వ్యక్తి పరిచయం కావడము మా యొక్క అనుబంధము ఆ తర్వాత ఆయనకు ఒక ప్రాణగండం ఉంది అన్నది నేను ధ్యాన స్థితిలో తెలుసుకోవడం జరిగింది ఒక ధ్యానం అంటే ఆ రోజు శ్రావణ మంగళవారం రెండు వేల పదిహేడవ పదిహేడవ సంవత్సరం రెండు వేల పదిహేడవ సంవత్సరం శ్రావణ మంగళవారం మధ్యాహ్న సమయంలో అంటే మూడు పూట్ల నాకు ధ్యానం చేసి దీపారాధన చేసి ధ్యానం చేసి అలవాటుగా పెట్టుకున్నాను నేను ఆ సాధనలో కూర్చున్నప్పుడు ఒక దృశ్యం కనిపించింది నాకు ఏంటి ఈ శివకుమార్ అనే వ్యక్తి అతని ముందు యముడు నిలబడి ఉంటుందని నేను చూసాను ఎముడు నిలబడితే ఏంటి ప్రాణగండం ఉంది అని సింబాలిక్గా చెప్పడం తన వాహనం ఏదైతే టూ వీలర్ ఉందో దాన్ని దగ్గర నిలబడి యముడు నిలబడడం చూసాను ఏంటి తిలాగా అని ఆశ్చర్యమేసింది మరుక్షణం నాకు వాళ్ళిద్దరికి మధ్య నేను అడ్డుగా నిలబడ్డాను అడ్డుగా నిలబడ్డాను ఓహో ఓకే మా అనుబంధానికి అతనికి వచ్చిన వరం ఇది అతనికి ఉన్న ప్రాణగండము జరిగిపోయింది అని నేను ఊరట చెందాను ఓకే ఊరట చెందాను అదే రోజు సాయంత్రము నాకు ముఖం అంటే దీపారాధన చేయాలి ముఖం గడిగి వచ్చాను ఇలా తుడుచుకుంటూ ఉండగా మాంగళ్యము తెగిపడింది నేనేదో కల ఏదో దర్శనం అట్లా ధ్యానంలో చూసినది నిజమో అబద్ధమో అని ద్వంద్వంలో ఉన్నా ఓకే ఇది జరగడం వల్ల అది నిజము అనేది నాకు శివకుమార్ కాదు కదా శివకుమార్ అండి ఇప్పుడు అదే మరి నేను మనము మనకు తెలియనిది ఏంటంటే భార్య భర్తల బంధం అనేది జన్మ జన్మలది అని అన్నప్పుడు మాంగళ్యం కడితేనే భర్త అని కాదు నేను అదే అనుకుంటున్నా ఇది తప్పు అని అన్నప్పుడు ఆ శివుడు ఈ మాంగళ్యంతో ఎందుకు ముడిపెట్టాడు ఇతనికి ప్రాణగండం ఉంది అని చెప్పినప్పుడు ఆ దృశ్యం కనబడినప్పుడు అది నిజము అని సాయంత్రం ఈ మాంగళ్యం తెగిపడింది అంటే మాంగళ్య బంధమే ఇది వివాహేతర బంధం అని మనం అనుకుంటాం మామూలుగా సో అది కాదు ఇది పవిత్రమైన బంధము అని చెప్పి నాకు వచ్చిన ఒక ఓకే సో అతనికి ఏం కాదు సేఫ్గా ఉంటాడు అన్న ఒక నమ్మకంతో నేనున్నా అది శ్రావణ మాసం అయిపోయింది ఒక నెల గడిచింది భాద్రపద మాసం వచ్చింది ఆ భాద్రపద మాసంలో వినాయక చవితి చేసుకుంటాం మనం అతను కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ వీధిలో వినాయకుణ్ణి కూర్చోబెట్టి ఆ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం పరిపాటి వాళ్ళకు ఓకే ఆ సంవత్సరం కూడా వినాయకుని పెట్టాడు రెండవ రోజు ఈ యొక్క గౌరీ నోములు నేను చేసుకున్నాను ఇంట్లోన మూడవ రోజు వినాయక నిమజ్జనం జరిగింది అప్పుడు వర్షాలు బాగా చాలా ఉధృతిగా పడిన సందర్భం అది ఓకే ఈ వినాయక నిమజ్జనానికి వెళ్ళిన ఇతను నీళ్ళలో మునిగిపోయాడు అది వైట్ అంతా టాక్ అయింది ఇలా అంటే ఒక ఏరియాలో ఒక అబ్బాయి నీళ్ళలో మునిగిపోయాడంట అని నాకు సడన్ కొంచెం భయం వేసింది ఓకే అయితే అయ్యుండలే మామూలుగా ఏదో అట్లా వచ్చింది నాకు భయం వేసింది అయితే అయ్యుండదులే అతనికి ప్రాణగండం పోయిందని నేను నాకు తెలిసింది కదా అనుకున్నా అయితే నిజానికి అతనే నీళ్లలో మునిగిపోయాడు భద్రపద మాసంలో ఈ వినాయక నిమజ్జనంలో ఆయన నీళ్లలో మునిగిపోవడం జరిగింది అవును అతను సో ఎందుకు అలా జరిగింది అని పరిశీలిస్తే అంత మొత్తంగా ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే అమ్మవారు ఈ శివరాత్రి రోజు మీకు చెప్పాను హాలాహలం మింగిన శివుడికి ఫస్ట్ హలాహలం వస్తుంది అమృతాన్ని కోరి చిలికితే హాలాహలం వచ్చినప్పుడు ఇప్పుడు దైవదశకి వెళ్లాల్సిన మానవులకి కలిప్రభావం అన్నది ఉంది కలిప్రభావం ఏంది శనీశ్వరుని యొక్క దృష్టి వక్రదృష్టి వక్రదృష్టి అంటే ఏంటంటే రాంగ్ గా చూడడం కష్టం కలిగించడం రాంగ్ గా చూసి జడ్జిమెంట్ చేయడం ఓకేనా అది నిజానికి ఆయన ప్రకారం అది రైట్ సృష్టి ధర్మం ప్రకారం అది రాంగ్ ఎట్లా అని అంటే గనుక మనుషుల రూపంలో వచ్చింది భగవంతుడే కదా ఇప్పుడు వీడు ఇలా చేస్తున్నాడు అంటే ఏ ప్రణాళిక భగవంతుని ఏదో ఉండే ఉంటుంది సో భగవంతుడే అలా చేస్తున్నాడు చేయిస్తున్నాడు కదా మళ్ళా భగవంతుడే వచ్చినది భగవంతుడే నా రూపంలో వచ్చినా మీ రూపంలో వచ్చినా ఇంకెవ్వరి రూపంలో వచ్చినా వచ్చినది భగవంతుడే ఏదో కారణం చేత అలా చేస్తున్నాడు ఆ కర్మలన్నీ తొలగిపోవాలంటే నువ్వు చేసావు నేను చేశావు ఇంకొకరు చేశాడు అనకుండా భగవంతుడు వచ్చాడో అనే విషయం మనం గ్రహించాలి ఇది భగవంతుని అకౌంట్లోకి వెళ్తాది అప్పుడు ఈ కర్మలన్నీ కూడా భగవంతునిలో అకౌంట్లోకి వెళ్తుంది అప్పుడు భగవంతుడు ఒక్కడే ఆ పరిష్కారం అన్నది కూడా మానవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కర్మఫలం తీసేయడం కాకుండా ఒకే ఒక చర్య ఉంటుంది ఆ చర్య చేస్తే ఈ అందరి యొక్క కర్మఫలాలు తొలగిపోతాయి కూడా దేవుడు చేసినది దేవుడు అంటే ఏ ఒక కారణం ఉంటుందండి ప్రతి ఒక్కటి రావడానికి ఒక కారణం ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనము ఒక టీ కప్పు పడేస్తాం కిందకి ఏది గ్లాస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎంత దూరం నుంచి పడేసాం ఎలా పడేసాం దాని మీద ఎన్ని ముక్కలు అవ్వాలి ఎంత దూరం అది స్ప్రెడ్ అవ్వాలి అనేది ఇక్కడ పడేసి దగ్గర ఉంటుంది ఎప్పుడైతే మనం జీవులు స్టార్టింగ్లో వచ్చామో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చివరికి వరకు ఎలా వెళ్ళాలి అనేది ప్రీ డిసైడెడ్ ఓకే ఎవరు మార్చలేరు దీన్ని అయితే వచ్చినది పరమాత్మ కాబట్టి నేనే చేశాను నేనే చేసా ఆపాదించుకుంటే నువ్వు ఇట్లనే ఉంటావు నువ్వు కర్మలకు బలి అవుతూనే ఉంటావు నేను కాదు నేను చేయలేదు నాదేం లేదు ఏముంది నాదు ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి నేను అని అనుకుంటున్నాను కానీ పూర్వ జన్మలో నేను ఎవరు నాకు తెలియదు కాబట్టి అంతా కూడా భగవంతుని ప్రణాళిక ఇది జగన్నాటకము అంటూ ఉంటారు ఆ జగన్నాటకానికి ఒక ముగింపు అనేది పరమాత్మని చేతిలోనే ఉంటుంది ఒక దైవ కార్యంలోనే ఉంటుంది అది ఓకేనా ఇప్పుడు మనము అసలు పాయింట్ కొద్దాం ఏంటది శివ శివాదా ఓకే అంటే ఇప్పుడు ప్రజలందరికీ ఉన్న అంటే విషయము అందరికీ వెళితే అందరూ కష్టాల పాలవుతారు అని చెప్పి శివుడు గ్రోలి ఆయన కష్టాల పాలైన ఆయన సందర్భంలో అమ్మవారు ఆ కంఠాన్ని అలా పట్టుకొని ఆ విషయాన్ని అక్కడే ఇది చేసింది కథ జరిగిందా ఎలా జరిగింది మనకు తెలియదు అది ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ యొక్క శివ అనే వ్యక్తి కర్మఫలముకి ఏం కర్మఫలము గంగాదేవిని జటాజూటంలో బంధించిన కర్మఫలానికి కారణంగా గంగా ఒడిలో పోయాడు ఓకేనా ఇంకొకటి ఏంటంటే నదిలో కొట్టుకుపోయాడు మునిగిపోయాడు కొట్టుకుపోయాడా దూరం వెళ్ళిపో మునిగిపోయాడు మనకు తెలియదు ఓకే ఇప్పుడు మన పురాణాల్లో ఏం చెప్తారంటే మనం పురాణం నేనైతే చదవలేదు మన చాగింటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే కామాక్షి అమ్మవారు ఒక అనొక జన్మలో అమ్మవారి అవతారంగా వచ్చినప్పుడు పరమశివుణ్ణి తపస్సు చేస్తుందంట లింగము ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటుందంట ఆ సందర్భంలో గంగాదేవి ఆ యొక్క లింగాన్ని తనతో పాటు తీసుకెళ్ళాలి ఎందుకు తీసుకెళ్ళాలి ఆయన నన్ను బంధించాడప్పుడు నేను ఆయన్ను బంధించాలి నన్ను నేను తీసుకెళ్ళాలి నాలో చేర్చుకోవాలి ఆయన జటాజూటంలో నన్ను పెట్టుకున్నాడు నేను ఆయన పెట్టుకోవాలి అన్న ఒక కసి ఉంటది కదండి నేను మిమ్మల్ని కొడితే నన్ను కొట్టాలన్న ఆలోచన ఉంటది ఎవరికైనా సహజం సహజము సో ఇది మనము అనుకునేది కాదు కర్మ ఫలము విధి నిర్ణయించేది మళ్ళా గంగాదేవి తప్పులేదు అలాగే జరగాలది విధి నిర్ణయం సో ఇప్పుడు ఈయన అది అమ్మవారు పూజ చేస్తున్న సమయంలో గంగాదేవి తీసుకు చెప్పి ఉధృతిగా వస్తుందంట నదీ ప్రవాహం ఈ పార్వతీదేవి ఎవరైతే కామాక్షి దేవి ఎవరైతే ఉంటారో దాన్ని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుంటుంది వెళ్లకుండా వెళ్ళనీయకుండా పట్టుకుంటుంది అంటే అప్పుడు ఆపగలిగింది స్వామిని వెళ్ళకుండా అప్పుడు ఆపగలిగింది ఇప్పుడు ఈ కలియుగంలో ఈ ప్రజెంట్ జనరేషన్లో మళ్ళీ పుట్టిన శివుడు శివుణ్ణి ఆ యొక్క ఇది ఎవరు ఆపలేకపోయారు ఇది ఆ గంగాదేవి తన ఒడిలోకి చేర్చుకుంది అయితే మామూలుగా మనం అనుకుంటాము మనము నేనైతే ఇప్పుడు అతను శివుడు అన్న దృష్టితో చెప్తున్నాను కాబట్టి మీకు అదే ఆలోచన ఉండొచ్చు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు ఊరి జనాలు ఉంటారు అయ్యో అబ్బాయి పాపం ఏం కర్మ చే అంటే కర్మ చేశాడు చనిపోయాడు అన్న భావనలోనే ఉంటారండి లేదు నాకు తెలిసి అతను తప్పకుండా వస్తాడు ఎందుకంటే నాకు ఇక్కడ తెలిసింది ఏంటి అతనే శివుడన్న తెలిసింది నా సాధన ద్వారా అతనికి ఉన్న పాగండానికి మా అనుబంధం అడ్డుపడింది ఒక బలంగా నిలబడింది అనేది అర్థమైంది కానీ ఎందుకు వెళ్ళాడు అంటే ఇది కథ అంతా ఏంటి శనీశ్వరుడు వక్రదృష్టి పెట్టినప్పుడు నీళ్లలో మునిగి దాక్కోవాలి అన్న అతని ఆలోచన అన్నది మనకు పురాణాల్లో చూస్తాము అది ఒక నిజమైతే అది ఒక రీజన్ అయితే గంగాదేవి ఒడిలో చేరాలన్నది ఇంకొక రీజన్ అయితే మూడవది అసలైన పాయింట్ ఏంటంటే కర్మఫలం ఆయనకుంది అని అన్నప్పుడు ప్రజలందరికీ కూడా కర్మఫలమే ఉంది ప్రజలు యావత్ మానవ జాతికి కర్మఫలం ఉంది దాన్ని తొలగించాల్సిన బాధ్యత నాన్ని మీద పెట్టాడు ఎప్పుడు కూడా పరమేశ్వరుడు నిశ్చేష్ఠుడిగా ధ్యానం చేస్తూ ఆనందంలో తేలియాడుతూ ఉంటాడు తనకేం పట్టలేదండి బాధ్యతంత అమ్మవారిది ఎవరో మన పురాణవేత్తలు ఎవరో చెప్పారు ఏంటంటే సోఫాలో పడుకొని ఉంటాడంటే వెనక విసురుకుంటూ పడుకొని ఉంటాడంట అన్ని ఈమె నడిపించాలంట అది చెప్పారు తమాషాగా చెప్పారు అలా ఎప్పుడు కూడా నిశ్చింతగా ఉంటాడు ఆయన నీళ్ళలో దాక్కున్నాడు నీళ్ళల్లో దాక్కున్నాడు అంటే మనము అనుకుంటాం దాక్కున్నాడు కానీ దానికి ఒక రీజన్ ఉందండి ఒకటవది వక్రదృష్టి ద్వారా దాక్కున్నాడు అని మనం అనుకుంటున్నాం ఫస్ట్ది రెండవది గంగాదేవి తీసుకెళ్ళిందని అనుకుంటున్నాము మూడవది ఏంటి అని అంటే వినాయకుడు ఎప్పుడు వినాయకుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ఇద్దరిని కలపాలని చూస్తూ ఉంటాడు ఎప్పుడు అమ్మవారు ఆ కైలాసాన్ని వదిలి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళిద్దరిని కలపాలి అన్న ఒక ఆతృత ఒక బాధ్యత తీసుకుంటాడు ఆయన ఆ బాధ్యతతో ఇవన్నీ సురక్షితంగా నాకు కనిపించింది ఏంటి యాక్సిడెంట్ ద్వారా పోవాలన్నది ఇప్పుడు బండి మీద శివ కూర్చున్నాడు ఎదుట ఎముడున్నాడు అంటే రోడ్డు మీద ఉన్నారంటే యాక్సిడెంట్ ద్వారా పోవాల్సిన వ్యక్తిని గణపతి కాపాడి కాపాడి నీళ్ళలోకి తీసుకెళ్లాడు ఎక్కడికి నీళ్ళల్లోకి మనం అనుకుంటున్నాం దాక్కోవడానిక లేకపోతే గంగాదేవి తీసుకెళ్ళిందా అది రెండు నిజమే మూడవది కూడా ఉంది గణపతి తీసుకెళ్ళింది మన పరమశివుడు ఒకసారి సుబ్రహ్మణ్య స్వామిని నువ్వు నాకు గురువుగా జ్ఞానబోధ చేయాలి అని కోరుతాడంట అంతటి పరమశివుడు జ్ఞానానికి నిలవైన పరమశివుడు నువ్వు నాకు జ్ఞానబోధ చెయ్యాలి గురువుగా రావాలి అని కోరుకుంటాడంట ఏంటి దీంట్లో అంతరార్థం ఇప్పుడు మనిషిగా వచ్చాడు శివుడు నిజంగా శివుడు అతను నేను అనుకోవడం శివుడని కానీ అతని ఏంటి సామాన్య మానవుడు అతనికి ఏం తెలియదు ధ్యానం అంటే ఏంటో తెలియదు తపస్సు అంటే ఏంటి తెలియదు శివుడు అంటే ఎట్లా ఉంటాడు ఎప్పుడు ముద్రలో ఉంటాడు కానీ మనిషిగా వచ్చింది శివుడు అవేం తెలియకుండా సాధారణమైన మా మానవ రూపంలో ఉన్నందువల్ల అతను సంపూర్ణమైన శివుడిగా ఇప్పుడు దైవకులం ప్రారంభం అవ్వాలంటే ఫస్ట్ ఆదిశ ఆది శంకరుడు దైవంగా మారాలి కదా మనిషిగా వచ్చిన ఆది శంకరుడు శంకరుడు ఆదిగా దైవంగా మారాలి అలా మారాలంటే అతనికి జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే ఎవరో వాళ్ళు కావాలి అందుకు ఒక గురువు కావాలి అందుకే సుబ్రహ్మణ్యేశ్వరుని నువ్వు నాకు గురువుగా రావాలి అని కోరుకుంటాడు అదేదో జరిగిపోయింది అని మనం అనుకుంటున్నాం పురాణాల్లో చెప్పారు జరిగిపోయింది ఇప్పుడు జరుగుతూ ఉన్నది అది ఇప్పుడు నీళ్లలో మునిగిపోతే నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడ ఎక్కడుంటాడు పాతాళలోకంలో నాగలోకంలో ఉంటాడు నాగులకు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో ఈ యొక్క గణపతి పరమశివుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చెప్తాడు తీసుకొచ్చా లోక కళ్యాణంలో భాగంగా నువ్వు జ్ఞానబోధ చెయ్యాలి అది ఆయన యొక్క సంకల్పం నాది కాదు తీసుకెళ్తే ఆయన అప్పుడు జ్ఞా అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు నాగలోకంలో ఉన్నారు అయ్యింది అంత మొత్తం దీని తర్వాత నాకు ఒక కళ వచ్చింది నాకు మామూలుగా కళ రూపంలో ఎన్నో తెలుస్తుంటాయి ధ్యాన రూపంలో ఎన్నో తెలుస్తుంటాయి అలా వచ్చిన కళలో ఒక పదేళ్ల అబ్బాయి నా చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉన్నాడు అది ఒక నీటి రాతి లోయ నీళ్ళు ఉన్నాయి మొత్తంగా లోయలోకి లాక్కెళ్తున్నాడు బాగా పరిగెత్తున్నా అయితే ఇక్కడ పడిపోతాను అన్న ఆలోచన కూడా ఉంది ఎక్కడ పడలేదు కాఫీ అట్లా సాగిపోతూ ఉంది అలా వెళ్తున్నప్పుడు ఆ నీళ్ళు వచ్చాయి ఇక్కడి వరకు వచ్చాయి నీళ్లు సరే మునకలేద్దాం ఏదో పుణ్యస్థలం అన్నట్టు అని మునిగానో లేదో ఆ అబ్బాయి నా చెయ్యి వదిలి వెళ్ళిపోయాడు ఎక్కడ వేయడో తెలియదు ఎవరో తెలియదు అబ్బాయి అసలు సరే అలా ముందుకెళ్తే ఒక చిన్న గుడి ఉంది ఆ చిన్న గుడి ముందు లింగం ఉంది ఆ లింగానికి ఒక పంతులు ఒక భార్యాభర్త ఇద్దరు పూజలు చేస్తూ ఉన్నారు ఆ పూజలు చేస్తూ ఉంటే నేను వెళ్ళి నే శివుణ్ణి చూసా చూసి నేను వచ్చాను స్వామి సాధనలో ఉన్నాను నా సాధన తొందరగా పూర్తి చేయి ఏదో సాధించాలని నువ్వు ఇచ్చావు నాకు అది కూడా నాకు తెలియదు ఎట్లా సాధించాలో తెలియదు నా సాధన తొందరగా పూర్తి చేయి నాకు ఒక మనశ్శాంతినివ్వు ప్రశాంతతనివ్వు అని చెప్పి వెళ్ళి వేడుకుంటూ ఉండగా ముఖ లింగము పై భాగం వచ్చి ఒక ముఖంలా కనబడింది కళ్ళు తెరుచుకుంది ముఖంలా కనబడింది ఆ పురుషుడి ముఖము దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటి పూజలు అందుకోదగిన స్థాయికి ఆ వెళ్ళిన శివ అనే వ్యక్తి పరమశివుడిగా మారాడు పరమశివుడుగా మారాడు అనేది నాకు తెలిసింది దాని తర్వాత అట్లా అట్లాగే పరిశీలిస్తున్నా దాని తర్వాత లింగం కొంచెం ఇలా పైన భాగం మాత్రం కొంచెం తిరిగినట్టు అందులో హనుమంతుల వారు కనబడ్డారు ఆయనకు కొంచెం కలి ప్రభావం అన్నది ఆయనకు ఏం చేయలేదు అందరికీ కలి పట్టుకున్న శనీశ్వరుడు పట్టుకున్న ఆయన్ను పట్టుకోలేదంట హనుమంతుడిని హనుమంతుణ్ణి ఒకసారి ఇలాగే రామసేతు నిర్మించే సమయంలో శ్రీరాముడి దగ్గరికి మన శనీశ్వరుడు వస్తారంట వచ్చి స్వామి నేను హనుమంతుణ్ణి పట్టుకోవడానికి వచ్చాను హనుమంతుని పట్టుకోవాల్సిన సమయం ఇది ఓకే అది ఏళ్ళ నాటి శని అని అంటూ ఉంటారు కదా ఆ సమయం హనుమంతునికి వచ్చింది ఇప్పుడు ఆయన పట్టుకోవాలి దానికి మీ అనుమతి కావాలి మీ భక్తుడు కదా అనుమతి కావాలి నేను రీసెంట్గా విన్నానండి ఇది నేను పురాణాలు చదవలేను సిన్సియర్గా చెప్తున్నా చదవలేదు నేను సో అట్లా అడిగినప్పుడు నువ్వు ఒక నీ బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చావు ఇందులో నా పర్మిషన్ ఏంటి వెళ్ళు నీ పని చేసుకోబో నీ నీకు తెలుసు ఏం జరుగుతుందో అని నీ పని చేసుకోబో అని చెప్పాడంట సరే అని హనుమంతుని దగ్గరికి వెళ్తాడు చనేశ్వరుడు వెళ్తే అక్కడ అడుగుతాడంట హను హనుమ ఇప్పుడు నీకు నాటి సినిమా నడుస్తుంది నేను నిన్ను పట్టుకోవాలి అంటే లేదు నేను రామకార్యంలో ఉన్నాను శ్రీరామకార్యంలో ఉన్నాను నేను సేతు నిర్మించాలి అని అంటే అది ఏడు సంవత్సరాలు కాదు ఏడు గడియలకు మార్చేస్తాను అన్నాడంట సరే ప్రయత్నించు అన్నాడంట మరి ఎక్కడ పట్టుకోను అన్నాడంట చేతులను పట్టుకుంటా అంటే లేదు నేను చేతులతో ఎత్తాలి సరే కాళ్ళు పట్టుకుంటా అన్నాడంట నేను తీసుకెళ్ళి పెట్టాలి కాళ్ళకు అడ్డం పడతాను నువ్వు పట్టుకోవద్దు అన్నాడంట మరి ఖాళీగా ఉన్నది ఏంటంటే తలపైన తల ఎక్కుతా అన్నాడంట సరే ఎక్కువ అన్నాడంట ఆ బండల్ని తీసి తీసి బాదుకుంటాడంట తలకి అలా బాదుకున్నప్పుడు ఇక్కడ ఉంటే బాధ బాదినట్టు నొప్పి తగులుతుంది అదే పక్కకు జరిగితే తల ఇది పక్కకు జరిగితే ఇది ఇక్కడ వరకు తలే పక్కకు జరిగితే ఏం తగలదు కదా అలా ఆ పక్కనకి జరిగి ఉంటాడు పట్టుకున్నప్పటికీ లే ఉంది లేదు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మనము హనుమంతు వారి విషయమే తీసుకున్నట్లయితే ఆయనకు కర్మఫలమానా చెప్పాలా లేకపోతే ఏమని చెప్పాలి అంటే చిన్నతనంలో విద్యలు ఎక్కువైపోయి అతనికి ఎక్కడ చూస్తే అక్కడ ఎగరడము గెంతడము తన అంటే పెద్ద చిన్న భేదం లేకుండా ఇప్పుడు మీకు హనుమంతుడు కలిశాడు కదా అవునండి ఎవరా హనుమంతుడు హనుమంతుడు మనకు మా ఊరి దగ్గర ఒక మూడు కొండలు కలిసిన ప్రదేశం ప్రదేశం అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గిరులు ఆ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు ఓకే అది మీకు మళ్ళీ చెప్తాను నేను సో ఆయనకున్న శాపం ఏంటి ఒక శాపం ఉంటుంది ఏంటి నువ్వు నీకు శక్తులు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శిస్తూ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు ధ్యానాలు చేసుకునే వాళ్ళని ధ్యానాలు చేసుకునే వాళ్ళని చేయనీయడం లేదు నీ పిల్లి చేష్టలు కోత చే కోత చేష్టలు ఎక్కువైపోయాయి దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది నువ్వు నీ శక్తుల్ని మర్చిపోవాలి అవసరం ఉంటే తప్ప వాటికి ఏం పని ఉంటుంది నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరో గుర్తు చేస్తే తప్ప నీకు గుర్తు రావు అది ఇప్పుడు కర్మఫలం అనాలా కలి ప్రభావం అనాలి ఏమనాలి ఏదో ఒకటి ఉంది మొత్తానికి అయితే ఉంది అది ఆయనకు శనీశ్వరుడు పట్టుకున్నట్టు లేనట్టు ఇప్పుడు ఆయనకు ఇక్కడ నాకు కనబడినది ఆ లింగ రూపంలో ఫస్ట్ ఒక పురుషుడి ముఖం కనిపిస్తే ఆ తర్వాత హనుమంతుడి ముఖం కనపడింది ఓకే సో ఇప్పుడు మనకు శివుడు ఎలాగైతే భగవంతుడిగా తయారయ్యాడో తర్వాత తయారయ్య అవ్వబోయే వ్యక్తి ఆయనకు సహకారం కావాలి మళ్ళీ ఏం సహకారం కావాలి ఆయన ప్రేరేపించాలి ఆయన యొక్క శక్తుల్ని గుర్తు చేయాలి ఇప్పుడు నేను చెప్తేనే వాళ్ళకు ఇది చేయగలరు ఎవరైనా కూడా ఎవరికి తెలుసు హనుమంతుడు ఎవరికి తెలుసు ఏం లేదు ఎవరి జీవితంలో వాళ్ళు హనుమంతుడు అదేదో హిమాలయ పర్వతాల్లో ఎప్పటికీ బ్రహ్మ ఏమంటారు దాన్ని సంచరిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు అంటే లేదు అతనికి మృత్యుంజయుడు మృత్యుంజయుడిగా ఇంకోటి చెప్తారు సప్త అదే ఓకే అలా ఆయన జీవి జీవితంగానే ఉన్నాడు ఎప్పటి నుంచి అనాదిగా అదే దేహంతో ఉన్నారని అనుకుంటున్నారు అంటే రాంగ్ ఇది సజీవంగా ఉన్నారు సజీవంగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు కానీ అది రాంగ్ ప్రతి జన్మలో అందరూ ఎలా వచ్చారు ఆయన కూడా జన్మలెత్తుతూ వచ్చారు చిరంజీవి అంటే ఏంటి అక్కడ అయ్యి ఉంటుంది అంటే ఆయన శక్తులు అన్నవి ఆయన యొక్క జ్ఞానము సంపన్న ఎప్పుడు ఉంటుంది ఆయనతోటి మనం అందరూ మర్చిపోతాము ఆయన మర్చిపోలేడు అయితే ఆయన శక్తులు మాత్రం ఎప్పుడు వస్తాయంటే మనం ప్రేరేపించినప్పుడు వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే కల్కీ అవతారం జరిగినప్పుడు ఈ యొక్క ఏడుగురు పురాణ పురుషులు ఉంటారు వాళ్లకు ఈ అనే అనేవాళ్ళు సహాయం చేస్తారు అని చెప్పబడింది ఏడుగురు అందులో ఏడు వ్యక్తులలో ఏడుగురిలో ఈ హనుమంతుల వారు ఒక్కరు ఇప్పుడు ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నారు నేను చెబితే ఆయనకు ఇప్పుడు ఆయన ఏం పొందాలనుకుంటున్నారు రాముని యొక్క కటాక్షము రాముని యొక్క దర్శనము రాముల వారు కూడా ఉన్నారు రాముల వారు కూడా ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నారు ప్రతి దైవము ప్రతి దైవము కూడా మానవ రూపంలో ఉంది అందరూ కూడా కలికి బద్దులై తమను తాము తెలుసుకోలేని సామాన్య స్థితిలో ఉన్నారు తెలుసు కొంతమంది తెలుసు కొంతమంది తెలుసు నేను తెలుసుకోగలిగాను అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాను హనుమంతుల వారు అట్లా ఆయనకు ఇది ఉంది అనేది నాకు తెలిసింది ఇది జరిగింది ఇప్పుడు ఈ యొక్క కలి ప్రభావం ఉంది అనేది నేను విషయం చెప్పాలి నేను సాధన చేసినందువల్ల ఈశ్వరుడు ఇచ్చిన జ్ఞానం వల్ల ఈ యొక్క మానవాళికి ఉన్న సమస్యను పరిష్కరించడం నా బాధ్యతగా మారింది దానికి సందేశం ఇవ్వడం నేను చేయాల్సిన పని ఇప్పుడు నేను ఇస్తున్నా మనం అడుగుతారు ఏంటి ఇప్పుడు నేను అన్నాను పండితులు వెళ్ళి మా దగ్గర సొల్యూషన్ ఉందండి అని ప్రభుత్వాలకి చెప్పాలి అని అంటాను అని అన్నప్పుడు ఏ నమ్మకంతో ఏ ఏం చూపించాలి ఆధారాలు ఏంటి ఇప్పుడు కర్మఫలం ఉంది అంటారు ఏం చూపిస్తా ఎలా చూపిస్తామా అని అడుగుతారు ఆత్మలు ఉన్నాయంటారు ఎలా చూపిస్తాం అంటారు క్షుద్ర శక్తులు ఉన్నాయంటారు ఎలా చూపిస్తామంటారు అన్నిటికీ కూడా హనుమంతుల వారిని ప్రసన్నం చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే మానవ రూపంలో కొండ మీద వెంకటరమణ స్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు అని చెప్పాను ఆయన్ను వెళ్ళి మాకు ఇలాంటి ఉపద్రవం వచ్చింది అని వేడుకుంటే రామనామం సంకీర్తన చేస్తే ఆయన యొక్క సాక్షాత్కారం మనకు జరుగుతుంది ఇంతకంటే ఈ ఏదైతే ఆత్మలు క్షుద్ర పూజలు పునర్జన్మలు ఇవన్నీ ఉన్నాయి అని నమ్మడానికి ఇది ఒక నిదర్శనం అవుతుంది ఆయనకు మీకున్న అనుబంధం ఏంటి ఇప్పుడు భగవంతునికి భక్తునికి ఏమన్నా అనుబంధం ఉంటుందండి ఇప్పుడు భగవత్ కార్యంలో నేను రాముడికి దూతగా హనుమంతుల వారు వచ్చారు ఆ తర్వాత కృష్ణావతారంలో కూడా హనుమంతుల వారు ఉన్నారు అని చెప్పారు నేను అదే అనుకున్నా ఏంటి మానసిక క్షోభ నేను ఎంత సాధన చేస్తున్నా ఒక కొలిక్కి వెళ్ళడం లేదు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది రామావతారంలో హనుమంతుల వారు ఉన్నారు కృష్ణావతారంలోనూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడో ఉండే ఉండాలి ఎవరది నాకు పరిచయమైన వ్యక్తులలో ఎవరై ఉంటారు అంతటి మహానుభావులు అని అన్నప్పుడు ఈయనను ఒకసారి మా ఇంటికి తీసుకొచ్చారు మా ఆయన ఆయన ఫ్రెండు కారణం ఏంటి అంటే నాకు ఒక ఆత్మ కనపడుతుంది ఒక ఆత్మ కనపడింది రీసెంట్గా వాళ్ళు వచ్చేక ముందుగా నేను మా ఆయనతో చెప్పాను నాకు ఎంట ఇంట్లో కనపడుతుంది అని చెప్పినప్పుడు మా ఆయన ఫ్రెండ్కి ఈయన తెలుసు ఆయన బాగా చూస్తారు ఇవన్నీ అని చెప్పి తీసుకొచ్చారు అతన్ని చూసినప్పుడు నాకు సాక్షాత్ హనుమంతులని నేను మనసులో అనుకున్నాను ఎందుకు అంటే ముఖం కొంచెం అలాగే ఉంటుంది పోలి ఉంటుంది ఆ మూడు నామాలు వెంకటరమణ స్వామికి నామాలు ఎలా ఉంటాయో అలా పెట్టుకున్నారు లక్షణంగా చూడ్డానికి అసలు అద్భుతంగా ఉంటారు ఆయన ఆ ఉంటుంది వెనక వేసుకుని ఉంటారు కొప్పు దాన్ని చూసి హనుమంతుల వారు వచ్చారు అని అంతకుముందు పదిహేను రోజుల వరకు రా నారాయణ నామము ఓం నమో నారాయణాయ అనే నామం నాకు పదిహేను రోజుల నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంది తానుగా అనుకుంటూనే ఉంది ఏంటి తెలా వస్తుంది తెలియదే ఏదో ఒకటి జరగడానికే అని అనుకున్నాను అప్పుడు ఈయన్ని చూసిన తర్వాత నాకు వచ్చినది ఏంటంటే ఈయన్ను ప్రసన్నం చేసుకోవడానికంటే ఈయన యొక్క సహాయం పొందడానికి ఆ వాళ్ళ స్వామి ఎవరైతే నారాయణుడు ఉన్నాడో అప్పుడే నాకు నామస్మరణ అన్నది వచ్చింది ఈ యొక్క అనుగ్రహం కోసము అని నేను అర్థం చేసుకున్నాను సో ఆయన హనుమంతుల వారు అని తెలుసుకున్నా ఇంత ఆపేయండి ఇది సో ఇప్పుడు హనుమంతుల వారు ఉన్నారు మనకు మనకున్న ఈ యొక్క ఉపద్రవాల్ని ఆపడానికి మనం ఖచ్చితంగా పండితుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలి ఈ యొక్క ఉపద్రవాలని ఆపాలి ఆ తర్వాత ఇప్పుడు హనుమంతుల వారు అనేవాళ్ళు వచ్చి లోక కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు హనుమంతుని ఆశ్రయించాలా మిమ్మల్ని ఆశ్రయించాలా ఇప్పుడు నేను హనుమంతుల వారిని ఇప్పుడు ఆశ్రయించినప్పటికీ ఎవరు మీరు ఎందుకు వచ్చారో అని అడుగుతారు ఎందుకు ఆయనకు శక్తులు గుర్తులేవు ఇప్పుడు ఆయనకు తెలుసు అన్ని నేను మాట్లాడుకున్నాము అన్నీ తెలుసు ఆయనకి అయితే ఆయన అలాగే అడుగుతారు ఎందుకంటే మన దగ్గర నుంచి సమాధానం రావాలి కదా సమాధానం రావాలి మన మనకు ఈ సమస్యలు ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఉన్న ప్రపంచానికి వచ్చిన ఉపద్రవాలు తొలగాలంటే మానవ జాతి మారాలి ఆ మార్పు జరగాలంటే కర్మఫలం అన్నది పోవాలి ఇదంతా ప్రభుత్వం ద్వారా జరగాలి ప్రభుత్వానికి మనం ఈ యొక్క సందేశాన్ని ఇవ్వాలి అందుకు మీ సహకారం కావాలి అని చెప్పి ఆయన్ను వేడుకోవాలి మీరే ప్రభుత్వంగా మారచ్చు కదా ఎంపీ పోటీ చేసి ఏది కూడా ప్రకృతి విరుద్ధంగా జరగకూడదండి ఇప్పుడు మన శ్రీరామచంద్రున్నారు ఆయన తన భార్యను స్వయాన భార్యను తెచ్చుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారండి ఓకే ఏది సహజంగా జరగాలో అది అలాగే జరగాలి ఓకే మీరు అప్పుడు చెప్తాను దాటిస్తారు సహజ న్యాయం అంటే ఏంటి అదే ప్ర అంటే జంతువులు ఎలా ఉన్నాయి మనిషి ఎలా ఉండాలని అన్నారు కదా ఎట్లా ఎట్లా ఇప్పుడు నేను సుప్రీంకోర్టుకి ఒక లెటర్ రాయడం జరిగిందండి ఇది నేను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో తెలుసుకున్నాను ఏంటి కర్మఫలం ఉంది దాన్ని తొలగించడం ద్వారా ఎన్నో తొలగించవచ్చు ఎన్నో మార్చచ్చు అది తీసేస్తే ఏముంటుందండి అంతా సాఫీ అయిపోతుంది ఎవ్వరు కూడా ఒక తప్పు చేయరు మరి ఏంటి కారణం ఇది ఎట్లా వచ్చింది నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే నిర్భయా కేసులో నిర్భయ అనే అమ్మాయి ఢిల్లీలో ఒక ఐదారుగురు చేసిన అఘాయిత్యానికి తాను దారుణంగా ఇదే చనిపోతుంది అప్పుడు వాళ్లకు శిక్ష వేస్తారు ఏమని గురి శిక్ష వేస్తారు ఎందుకు అని అంటే ఎంతో కాలంగా అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఆపాలంటే ఒక సంచలనమైన తీర్పు ఇస్తే గానీ ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు మరణ మరణశిక్ష అంటే అందరూ భయపడేలా అంటే అమ్మాయిని చూస్తే భయపడేలాగా మరణశిక్ష వేస్తే మారిపోతారు మారిపోతారు మారా మారారా ఆగాయ ఆగాయా అది ఇంకా మరణ దండన అప్లై చేయకముందు ఎన్నో జరిగాయి దాని తర్వాత కూడా ఎన్నో జరిగాయి అయితే అక్కడ విషయం ఏంటంటేనండి నిందితులు పునః పరిశీలన చేయాల్సిందిగా రెండు వేల పద్దెనిమిదిలో కోర్టుని ప్రివ్యూ కోసం పిటిషన్ వేస్తారు వేసినప్పుడు మన జడ్జుల సమూహం ఏదైతే ఉందో వాళ్ళు మీరు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు దానికి మరణ శిక్షనే మీకు మీరు దానికి అర్హులు అదే మీకు శిక్ష దీన్ని మార్పు ఏం లేదు ఆలోచించడానికి చూడ్డానికి ఏం లేదు రివ్యూ అంటే ఏం లేదు ఇంకా పునః పరిశీలన ఏం లేదు అని అన్నారు అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా నాకు ఎందుకు తగిలింది ఇది నేనేం చేశాను పూర్వం ఏం చేశాను నేను అది చేయకపోతే నాకు తగలదు నేను మార్చుకోవాలి ఏంటి అని నేను ఆలోచించేదాన్ని ఇప్పుడు అంటే సిద్ధాంతాన్ని హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూ వచ్చాను ఇప్పుడు ఈ ప్లేస్లో నిర్భయ ఎందుకుంది అనే క్వశ్చన్ వేసుకుందాం ఇంకో అమ్మాయి ఎందుకు లేదు నిర్భయ ఎందుకు ఉండాలి పోనీ వాళ్ళు ఏమైనా కక్ష కట్టారా ఎంతో కాలం నుంచి ఆమెను ఫాలో అప్ అయ్యి చేశారా ఏమో చేసి ఉండొచ్చు అది కూడా ఏండొచ్చు మనకు తెలియదు కానీ ఆ నిర్భయనే ఎందుకు చేశారు ఆమెకు కర్మఫలం ఉంది ఒకవేళ ఆమెకు కర్మఫలం లేదు ఆ రాత ఆమెకు లేదండి వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు వీళ్ళు చెయ్యాలన్నది విధి రాత ఆ విధి రాత ప్రకారం వీళ్ళు చేసినప్పుడు ఇక్కడ బాధితులు ఎవరు వాళ్ళకు ఉద్దేశం ఉందో లేదో మనకు తెలియదు విధి రాత లేకపోతే వాళ్ళు ఉద్దేశపూర్వక ఉద్దేశం ఉన్నా చెయ్యలేరు ఓకే ఉంది అంటే చేశారో అంటే ఉంది అని ఇప్పుడు ఆ అమ్మాయికి ఉండడం వల్ల వీళ్ళు చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు వీళ్ళది ఎలా అవుతుంది నేను ఇది పక్షపాతంతో చెప్పడం లేదు రేపటి రోజు అంటే ఆ రోజు నేను అది విన్న తర్వాత రేపటి రోజు ఏ అమ్మాయికి ఇలాంటి దుర్గతి పట్టకుండా ఉండాలంటే ఏ అమ్మాయికి ఏ రాత ఉందో మనకు తెలియదు దీని తర్వాత ఎంతో వేల మంది లక్షల మంది ఈ యొక్క పరిస్థితికి గురయ్యారు న్యూస్ చూస్తున్నాం మనం లక్షల మంది వాళ్ళకు శిక్ష వేసినంత మాత్రం అది నాపికలిగామా మూలమేంటో దానికి కారణం ఏంటో వాళ్ళకున్న తలరాతల్ని చెరిపేస్తే అయిపోతుంది వాళ్ళు బాధపడరు తల కాదండి మనం ఇప్పుడు ఆలోచిద్దాము నేను ఏం మాట్లాడుతుంటాను అండి ఏం చెప్తున్నానంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తప్పు వీళ్ళది కాదు అంటున్నా మొత్తం తప్పు మొత్తం తప్పు వీళ్ళదే కాదు ఆ అమ్మాయి కుండబట్టి చేశారు దీన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి అంగీకరించాలి అంగీకరించినప్పుడు ఏమవుతుంది వీళ్ళను సపోర్ట్ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఇంకే అమ్మాయి కూడా ఈ యొక్క దురాగతానికి పాలవ్వకూడదు అనేది నా ఉద్దేశం ఇప్పుడు మనం దీన్ని అంగీకరిస్తే ఫస్ట్ మనం అంగీకరించాలి ఏం చేయాలి అని ముందే అడిగేయడం కాదు ఏం పంపించాలి సుప్రీంకోర్టుకి ఇదే పంపానండి ఏమని లో వరల్డ్ పీస్ ఇప్పుడు నేను కర్మఫలం అనేది తీసుకున్నప్పుడు ఇది ఏదైతే మనం ప్రాసెస్ చేస్తే కర్మఫలం అందరివి తొలగిపోతుందో అప్పుడు ఏమవుతుంది వరల్డ్ పీస్ అవుతుంది సాధ్యమవుతుంది సో ఆ వరల్డ్ పీస్కి కీ ఇక్కడ ఉంది మనం ప్రభుత్వాలు ఎంతో చాలా ప్ర ప్రయాసపడుతున్నారు ఎందుకోసం శాంతి భద్రతలు నెలకొల్పాలి అందరూ శాంతంగా ఉండాలి అందరూ బాగుండాలి ప్రజలందరూ చేయాలి ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి ఎంతో శ్రమ పడుతున్నారు అలా బాగుండాలంటే ఏం చేయాలి దానికికి ఇక్కడ ఉంది ఈ అమ్మాయి యొక్క కేసుని పునః పరిశీలన చేస్తే మనకు దీంట్లో చాలా క్లూజ్ దొరుకుతాయి ఓకేనా నేను ఇందాక చెప్పినట్టు ఐదు విషయాలు చెప్పాను మీకు ఏమేమి కర్మఫలము ఆ అమ్మాయికి ఉంది అనేది రెండవది ఆత్మలు ఈ ఐదుగురు ఆరుగురు వ్యక్తులలో ఒక్కొక్కరు ఒక్కొక్కదానికి ఎగ్జాంపుల్ ఎందుకు అయ్యి ఉండకూడదు అని నాకు ఆలోచన వచ్చింది ఓకే ఒక ఆత్మ ప్రేరేపిస్తే చేసిండొచ్చు ఇప్పుడు మనం అతని ప్రవర్తనను పరిశీలించాలి ఎలాగా ఈ నిర్భయ మాత్రమే అమ్మాయ ఆయన ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వయసు ఎంత మేబీ పద్దెనిమిది బిలో పద్దెనిమిది అనుకుందాం అతనే అట్లాంటి వ్యక్తి అయితే అతను పుట్టినప్పటి నుంచి అతనికి వయసు వచ్చినప్పటి నుంచి ఎంతమందిని చేసి ఉండాలి అలాగా అతని క్యారెక్టర్ అయితే ఎంతమందిని అలాగ చేసి ఉండాలి చేయలేదు కదా వీళ్ళ అయ్యమ్మాయినే చేశాడో దానికి కారణం ఉంది దానికి ప్రేరేపించిన అంశం ఏదో ఉంది ఒకటి కర్మఫలము రెండు ఆత్మ చెప్పలేము ఉన్నాయి మనుషులకు ఆత్మలన్న పీడ ఉంది దానికి ఉదాహరణ ఈ అబ్బాయి అయిండొచ్చు ఎవరో ఒక వ్యక్తి మూడవది ఏంటి సామాజిక దుస్థితి ఇప్పుడు డ్రైవర్ ఉన్నారండి ఇంతమంది ఇది చేస్తుంటే డ్రైవర్ ఎందుకు సహకరించినట్టు డబ్బాసే చూపిండొచ్చు డబ్బిస్తాము నీకు అతనికి అవసరం ఉంది డబ్బు అవసరం ఉంది ఏ పని ఏదైనా పర్వాలేదు నాకు డబ్బు కావాలి నాకు డబ్బు లేదు సో అతని ఆర్థిక పరిస్థితికి కారణం ఎవరు ప్రభుత్వ వైఫల్యము ఇది మూడవ కారణం ఓకే నాల్గవ కారణం ఏంటంటే శుద్ర క్షుద్ర పూజలు చేస్తే మనుషులు ఎట్లా ప్రవర్తిస్తారంటేనండి ఎప్పుడూ లేని విచిత్రంగా చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు అది నాలుగవ వ్యక్తి అయి ఉండొచ్చు ఇలా ఇన్ని ఉన్నాయి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకు ఒక్కొక్క పాయింట్ ఏముందో ఇందులో ఉండి ఉండే అవకాశం ఉంది లేకపోతే ఈ అమ్మాయికి ఇలా జరిగింది అన్నప్పుడు ఈ కోర్టు విషయం వచ్చింది అన్నప్పుడు నేను కర్మఫలం ఉంది అనే విషయం నాకు ఎట్లా థాట్ వస్తుంది కర్మఫలం ఉండబట్టే చేశారు అన్నప్పుడు అందరికీ ఉండేది తీసేస్తే పోతుంది కదా అనే క్లూ నాకు ఎందుకు వచ్చింది సో దీన్ని ఇంకోసారి పునః పరిశీలన చెయ్యాలి అని చెప్పి నేను సుప్రీంకోర్టుకి లెటర్ రాయడం జరిగింది ఓకే దీన్ని పక్కన ఇప్పుడు ఇదే విషయం తీసుకుందాము నా ప్రయత్నం విఫలమైందండి ఒక వ్యక్తి రాస్తున్నంత మాత్రాన ఏమి మార్పు రాదు పరిగణలోకి తీసుకోరు అది ప్రాసెస్ కూడా కాదు నేనేదో లెటర్ హ్యాండ్ రైటింగ్లో రాసి పంపించాను సో పరిగణలోకి తీసుకోకపోగా జరిగింది ఏంటంటే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో వాళ్ళకి ఉరిశిక్ష ఫలానా తారీఖున అమలు చేయాలి అని చెప్పారు ఉరిశిక్ష వీళ్లకు ఫలానా తారీఖున అమలు చేయాలి అని చెప్పారు అలా చెప్పినప్పుడు నేను ఏమనుకున్నాను మనకు క్లూస్ ఉన్నాయి ఏంటి విశ్వశాంతికి లోక కళ్యాణానికి కావలసిన క్లూస్ అందులో ఉన్నాయి ఒకవేళ మనం దీన్ని చేజార్చుకుంటే ఆ క్లూస్ మిస్ అయిపోతాయి లోక కళ్యాణం చేయడం లేట్ అవ్వచ్చు లేకపోతే ఉపద్రవాలు ఎన్నో రావచ్చు ఇప్పుడు ఉన్నది చేజార్చుకుంటే మనం చాలా నష్టపోతాం కదా అప్పుడు నేను గెస్ చేసినది ఏంటో చెప్ చెప్తాను రెండు వేల ఇరవై సంవత్సరము వాళ్ళను ఉరి తీస్తారు అని చెప్పినప్పుడు అది కోల్పోతే చాలా ఉపద్రవాలు వస్తాయని నేను గెస్ చేశాను గెస్ చేసి మన కంచి కామకోటి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళా ఆయన అప్పుడు చెన్నైలో ఉన్నారు ఇది జరగడానికి అంటే ఇది నేను తెలుసుకుని ఇది జరగడానికి ఒక పన్నెండు రోజుల వారం రోజుల ముందు ఒకసారి కాలజ్ఞానం రాశాను నేను మీరు మీకు రాసిచ్చి మీరు చెప్పలేదు కాలజ్ఞానం రాశాను రాబోయే రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయి మన పండితులు చెప్తున్నారు కల్కీ అవతారం జరిగే వరకు అంటే కలియుగం చిట్ట చివరిన కల్కీ అవతారం జరిగే వరకు దారుణాలను ఎవ్వరూ ఆపలేరు ఎన్నో ఉపద్రవాలు ఎన్నో వినాశనాలు జరుగుతూనే ఉంటాయి అని చెప్పారు నేను భవిష్యత్తు మహాద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి కాలజ్ఞానం రాశాను ఓకేనా ఎప్పటి నుంచి అండి మనం ఎప్పుడు మారుతామో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు అండి ఎప్పుడు మారుతాము అదే అండి చెప్తున్నా కదా ప్రాసెస్ చేయాలి కదా మనము ఇప్పుడు ప్లేట్ పెట్టాము ముందు అంటే లేదు 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 అందులో ఇప్పుడు మామూలుగా కాలజ్ఞానంలో చాలా మంది డేట్ డేట్ అని చెప్తారు నేను అట్లా డేట్ ఏం చెప్పలేదు భవిష్యత్తును చెప్పాలి అన్నాను కాబట్టి నేను కాలజ్ఞానం అని పేరు పెట్టాను దానికి ఓకేనా ఎప్పటి నుంచి పర్ఫెక్ట్ గా చెప్పడానికి నాకు కూడా అనుమతి లేదు అది ఓకేనా నేను తెలుసుకునేది మనము మార్పుకి శ్రీకారం ఎప్పుడైతే చుడతామో అప్పుడు ఆ ఫలితం అన్నది వస్తుంది మనకు ఓకేనా సో ఈ కాలజ్ఞానాన్ని తీసుకెళ్ళా ఏంటి ఇలాంటి మార్పు వస్తుంది మనం మారాలి అని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు కాదండి ఈయన విజయేంద్ర సరస్వతి గారు పీఠాధిపతులు అప్పుడు ఆయన చెన్నైలోనే ఉన్నారు తీసుకెళ్లా కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి గారు స్వామి నేను కాలజ్ఞానం రాశాను అని వినయంగా తీసుకెళ్లి చూపించాను ఆయన చూశారు ఒక తెలుగు అమ్మాయి ఉంటే అక్కడ ఆ అమ్మాయికి ఇచ్చారు ఇది చూడమ్మా అని అంటే నా ఎక్కువ మాట్లాడాలని నాకు ఎక్కువ మాట్లాడలేండి సైలెంట్ కూర్చుని అంటే గురువుల ముందు అర్థం చేసుకుంటారు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు అని చెప్పి తీసుకెళ్లిచ్చాను పార్వతీదేవి మీ ముందు వాళ్ళంతా నేను అదే అండి ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను వృక్షాల ముందు లత ఏ పాటిది అలా తీసుకెళ్ళి ఇస్తే ఆయన ఒక అమ్మాయి చేతిలో పెట్టారు ఇది చూడమ్మా అన్నారు సరే అని చెప్పి నేను అమ్మాయితో మాట్లాడాను ఆ అమ్మాయికి ఒక వారంలో పెళ్ళి ఏం చూస్తుంది అమ్మాయి నేను ఏం అండి ప్రతి ఒక న్యూస్లో చూసే వాటికి చాలా ఉద్రిక్త లోనవుతుంటాను అయ్యో ఇట్లా జరిగిపోతుంది మనం మారాలి ఇలా జరిగిపోతుంది దాన్ని మారాలి మార్చాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను అలా ఆయన దగ్గరకు ఆతృతగా వెళ్ళాను ఆ వెళ్ళినప్పుడు ఈ యొక్క కాలజ్ఞానాన్ని ఆయన చూస్తే దానికి స్పందించి ఒక మనకు కావాల్సిన అనుకూల వాతావరణాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఓకే అది జరగలేదు అది ఆయన అమ్మాయి చేతిలోకి ఇచ్చేసి ఊరికే అయ్యారు వితిన్ వన్ వీక్ నాకు ఈ సుప్రీంకోర్టు విషయము ఈ నిర్భయ కేసులో ఉన్న నిందితులని వృత్తి చేయాలన్న విషయము వితిన్ వన్ వీక్ తెలిసింది ఈ అంటే నేను కాలజ్ఞానం ఇచ్చొచ్చాను ప్రాసెస్ నడుస్తుందిలే ఆయన చేతిలో పెట్టాను అన్న నమ్మకంతో వచ్చా ఇంటికి తిరిగి చెన్నైకి ఒక్కదాన్నే వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చా వచ్చిన తర్వాత ఇది జరిగింది ఏంటి నిర్భయా నిందితులను ఉరితీయాలి అయ్యో చేజారిపోతుంది మనకున్న క్లూ అది చేజారిపోతుంది అన్న ఒక ఆతృతతో మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి చెప్పా ఏం ఏం చెప్పాను స్వామి నేను ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ప్రతి సమస్యకు సొల్యూషన్ తీసుకొచ్చాను నేను దుర్గాదేవి యొక్క పదవ అవతారం కలిగి పరమశివుని ఆదేశం మేరకు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను ఆశ్రయిస్తున్నాను అని చెప్పా చెప్తే ఒక శిష్యుడి ఇచ్చాను దాన్ని చూపించారు యథాతథంగా ఊరుకున్నారు ఆయన ఏం చెప్పలేరు సరే అని అందరూ వచ్చి అడుగుతారు వాళ్ళ వాళ్ళ సమస్యలను అడిగే టైం ఒకటి కేటాయిస్తారు వాళ్ళు అట్లా అడిగేటప్పుడు నన్ను తీసుకెళ్లారు అక్కడికి ఈ మేము చూడండి అని అంటే అప్పటికే నేను రెండు మూడు సార్లు స్వామిని చూశానని చెప్పాను వీళ్ళతో అక్కడున్న వాళ్ళతో ఈ మేము మిమ్మల్ని ఆల్రెడీ కలిసిందంట మీతో ఏదో చెప్పాలంటుంది అని తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఏంటమ్మా అని అడిగారు స్వామి లోక కళ్యాణం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను కల్కి అవతారం అని అనుకుంటున్నాను ఎంతో సాధన చేశాను ఇప్పుడు అన్ని సమస్యలకు కరోనా అక్కడ ఆల్రెడీ ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఇది నేను చెప్తున్నమాట ట్వంటీ ట్వంటీ మనకు చైనాలో కరోనా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇది చేజార్చుకుంటే ఏది ఈ వీళ్ళని గురి శిక్ష పడితే ఆ క్లూస్ చేజారిపోతే ఆ ఉపద్రవాలు ఎన్నో వస్తాయి వినాశనం జరుగుతుంది అనుకున్నాను నేను అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇప్పుడు లోక కళ్యాణం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ఇది తెలుసుకున్నాను అంటే ఏం తెలుసుకున్నారమ్మా మీరు అన్నారు ఇట్లా నిర్భయ కేసు ఉంది కదా స్వామి వాళ్లకు గురిశిక్ష పడుతుంది దాన్ని ఆపాలి అన్నాను ఇట్లా చూసి ఆయన ఆయన బ్రహ్మచారి బ్రహ్మచారి నేను దీన్ని మాట్లాడనమ్మా దీని గురించి అన్నారు సరే ఎట్లా స్వామి అన్న అంటే నేను మీకు లాయర్ మీరు కోర్టు విషయం చెప్తున్నారు కాబట్టి ఒక ముగ్గురు లాయర్ల నంబర్లు మీకు ఇస్తాను మీరు తీసుకెళ్ళండి అన్నారు వాళ్ళతో మాట్లాడండి అన్నారు అంటే సరే స్వామి అని చెప్పి ఒక సంతోషంతో వచ్చాను నేను ఇటు సైడ్ వస్తే ఇంకప్పటికీ అక్కడ నైట్ అయ్యింది ఉండాలి స్టే వాళ్ళని అడిగా ఇక్కడ ఉండడానికి ఉందా అని వాళ్ళంతా ఏం చేశారు మీరు అసలు ఎట్లొచ్చారు పిల్లలందరినీ వదిలేసి ఒకదాన్ని ఎట్లొచ్చారు మీరు ఎక్కడ వెళ్ళి ఉండొచ్చు కదండ నేను ఒకదాన్ని వచ్చాను ఎక్కడ బయట వెళ్ళి ఉండలేను అంటే ఎట్లా వచ్చారు మీరు ఒకదంటే నేను అమ్మవారు అమ్మవారికి భయం ఏంటి అన్నట్టుగా ధైర్యంగా మాట్లాడాను నేను మాట్లాడితే ఏంటి మీరు అమ్మవారా మీకు స్వామికి తెలియని విషయాలు మీకు తెలుసా రాబోయే రోజుల్లో ఉపద్రవాలు రాబోతున్నాయా వినాశం జరిగిపోతుందా ఎవరు మీరు స్వామి యొక్క పేరుని చెడపడానికి వచ్చారు అని చెప్పి బాగా ఫైర్ అయిపోయారు బాగా ఫైర్ అయిపోయారు మీకు ఇక్కడ ఉండడానికి లేదు వెళ్ళిపోండి అన్నారు నేనన్నా కాదండి ఒక ఒంటరిగా వచ్చిన స్త్రీ ఎవరు బయట సమాజంలోకి వెళ్ళినప్పటికీ అమ్మ ఈ ఒక్క పూటకి తలదాచుకో అంటారు కదా అది మినిమం మానవత్వము ఇది ఆధ్యాత్మిక ప్రపంచం అనుకుంటాం మనమంతా మేమంతా అట్లే అనుకుంటున్నాము ఇక్కడ నాకు చోట్లేదా అనే క్వశ్చన్ వేసిన వాళ్ళకి ఇంకా మండిపోయింది లేదు వెళ్ళిపో అన్నారు లేదండి ఇలా చెప్పాలనుకున్నాను ఇలా వినాశనం జరిగిపోతుంది అంటే నేను సామాన్య స్థితిగానే చెప్పాను అంటే లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది పొద్దున రమ్మన్నారు కదా స్వామి మీకు అదే కదా చెప్పారు వెళ్ళి పొద్దున రండి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి అన్నారు నేను అప్పటికప్పుడు ఎవరిని చూడాలి ఏం చేయాలని చెప్పి ఫోన్ వెతుకుతున్నా ఆ ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది బే బ్యాటరీ వీక్ అయింది ఛార్జ్ పెట్టుకున్నా వదలట్లే లెవెన్ అయింది అప్పటికే టైం ఇప్పటికే చాలా అయింది వెళ్ళిపోండి అన్నారు సరే ఏం చేద్దామని చెప్పి బ్యాగ్ తీసుకొని కొంచెం అట్లా టర్న్ అయ్యి అక్కడ పెట్టుకుని ఉన్నానండి ఉంటే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు మళ్ళీ ఐదుగురు వ్యక్తులు అంటే వాళ్ళ శిష్య బృందము శిష్యులంటే మళ్ళా మళ్ళీ ఇదేసుకునే వాళ్ళు కాదు మామూలు మామూలు వ్యక్తులు ఆయన వీళ్ళు ఎవరైతే ఉంటారో ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చారు వచ్చి ఏంటి ఇంకా ఎక్కడ పోలేదా అన్నారు లేదండి నేను ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నాను అని అంటే వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందో మనకు తెలియదు బ్యాగ్ది తీ బయటకే ఉన్నాయి అందులో నేను వినాశనం అనే మాట వాడినందుకు నక్సలైటా టెర్రరిస్టా బాంబులు పెట్టుకొచ్చిందా అనే సందేహం రాకపోతే వాళ్ళు బ్యాగ్ ఎందుకు చెక్ చేస్తారండి ఉన్న బట్టలన్నీ ఒక్కొక్కటి తీసి బయటికి పర్సు తీసుకొని చేతికి ఏమేమి ఉన్నాయి ఇందులో ఈ కార్డు ఎవరిది అది ఒక హోమియోపతికి సంబంధించిన డాక్టర్ది ఈ కార్డు ఎవరిది మొత్తం తీశారు పదకొండు గంటల రాత్రి తీసి ఇది జరిగింది సో ఓకే అదంతా పక్కన పెడితే ఇలా నేను మూడు రోజులు ప్రయత్నం చేశాను మళ్ళీ పొద్దున్నే వెళ్ళాను స్వామి దగ్గరికి మూడు నంబర్లు ఇస్తానన్నారు లాయర్లది అని అంటే మీరు ఏం రా చెప్పాలనుకుంటారు రాసుకొని రెండమ్మ నీట్గా స్వామి చెప్పారు నేను రాసి ప్రింట్అవుట్ తీసుకుని వచ్చా ఫోన్లో ఇది చేసి ప్రింటౌట్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇద్దామంటే ఎవ్వరు కూడా నన్ను స్వామి దగ్గరికి వెళ్ళని వాళ్ళు విభూతి విభూతి కాదు కుంకుమ అక్షంతులు ఇస్తారు స్వామి అందరికీ నేను అలా వెళ్తుంటే అందరూ సైగలు చేస్తున్నారు ఇలా పక్కనకెళ్ళు ఇప్పుడేం మాట్లాడకు ఏంటండి ఇది ఇప్పుడేం మాట్లాడకు చేశానండి ఇది ఇది చెప్పేస్తాను అలా వెళ్తే మూడు రోజులు అలాగే ప్రయత్నం చేసినా నేను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంకా వెళ్ళలేదా ఫస్ట్ వెళ్ళి ఇంకా వెళ్ళలేదే ఫస్ట్ వెళ్ళదు నేను వెళ్తాను మీకు ఎందుకు మీకు ఏమైనా చేశాను నేను అన్న సరే అని చెప్పి నేను చివరి రోజు మూడో రోజు కూర్చొని అక్కడ ఏంటి ఈశ్వర ఇది అని చెప్పి ధ్యానంలో కూర్చున్నాను అట్లా కూర్చున్నప్పుడు నాకు అప్పుడు ఫ్లాష్ అయింది ఏంటంటే ఈ అందరూ కూడా కలికి లోబడి ఉన్నారు ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోలేరు పండితులు కాదు పీఠాధిపతులు ఇంకెవ్వరన్నా కానీ ఎవ్వరు తెలుసుకోలేరు కలికి లోబడి ఉన్నారు కాబట్టి కలికి అతీతంగా ఉన్నది హనుమంతుల అప్పుడు తెలిసిందండి నాకు ఆలోచన అప్పుడు వచ్చింది సో ఇమీడియట్గా నేను హనుమంతుల వారి దగ్గరికి పరిగెత్తాలి అని చెప్పి సర్దుకోవడం వెళ్ళిపోవడం అంతే ఇంకెవరికి చెప్పడంలే చేయడంలే వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఇంకా ఆయన్ను వెళ్ళి అడిగాను స్వామి ఇట్లా నాకు తెలిసింది విషయము మీరే అంతటికీ ఇప్పుడు పరిష్కారం చెప్ చేయాల్సిన వాళ్ళు సో అనంటే సరేలేమ్మా చేద్దాము కానీ మీకు నేను హనుమంతులను మీరు ఎట్లా చెప్తారు అని అడిగారు అని చెప్తే లేదు స్వామి నాకు తెలుసు మీకు కూడా తెలుసు అది మీరు ఒప్పుకోవడం లేదు అని అన్న అంటే ఆయన చెప్పారు అవునమ్మా నిజమే బిఫోర్ నేను వెళ్ళేకి ఒక వారం ముందు కొన్ని నిదర్శనాలు జరిగాయి అదేంటంటే ఆయన ఎప్పుడు కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటారు కొంచెం ఖాళీ సమయం దొరికితే అక్కడ పక్కనే ధ్యానం చేస్తూ కూర్చుంటారు అలా కూర్చున్న సమయంలో తెలిసిన ఒక వ్యక్తి రావడము అక్కడంతా సుగంధ పరిమళాలు వెదజల్లడము ఆయన చూశారు అలా చూసినప్పుడు ఏంటి ఇంత బాగుంది అద్భుతంగా ఉంది ఇది అని చెప్పి స్వామిని అడిగారంటే ఏం స్వామి ఇక్కడ ఏదో మంచి పరిమళం వస్తుంది అంటే నా దగ్గర ఏం లేదా నువ్వే వస్తున్నావు ఇప్పుడు నన్ను అడుగుతావు నువ్వే తీసుకొచ్చింటావు ఏదో ఒకటి అన్నారంట ఆ స్వామి ఇలా పాస్ అయ్యారు అతని ముందు లే స్వామి నా గు మీ దగ్గర నుంచే వస్తుంది ఏదో మంచి అని అన్నారంట అంటే ఏ నువ్వు ఒకటి నేను చెప్పులేయను కాళ్ళకి సోపు వాడను షాంపూ వాడను నా దగ్గర ఎట్లు నేను సెంటెందుకు వేస్తాను అని అన్నారంట అది జరిగిన విషయం అంటే ఆయన నుంచి ఒక పరి పరిమళం అన్నది ఒక వ్యక్తి గమనించడం జరిగింది ఇదే విధంగా ఇద్దరు స్త్రీలు అలా పాస్ అవుతూ ఉంటే పక్కనే గుడికి పక్కనే ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు ఇదే మాట్లాడుకున్నారంట స్వామిది మంచి స్పెంట్ వాడుతున్నారు అడుగు అని ఆమె వచ్చి అడిగిందంట స్వామి మా మేడం గారు చెప్పారు ఏదో మంచి సెంట దాని పేరేంటి అని మీరు బాగున్నారమ్మా నేను ఏదో వాడను అన్నారంట సో ఈయనకు అర్థమైంది పక్కన వాళ్ళు గమనిస్తున్నారు వాళ్ళ దృష్టికి వెళ్తూ ఉంది అనే విషయం ఈయనకు అర్థమైంది ఓకే ఎందుకు అనేది ఆయనకు తెలిసింది వాళ్లకు పురాణ పురాతనంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తాతల కాలం నుంచి కూడా రాముని యొక్క సేవ చేసే చేస్తారంట అది ఏదో ఒక ప్రాసెస్ ఉందమ్మా నేను తర్వాత చెప్తాను మీకు అన్నారు ఆయన రామునిది ఉంది మేము ప్రతి శనివారము చేస్తాము అని చెప్పి చెప్పారంట సో ఆయనకు ఆలోచన ఉంటుంది నేను ఎలాగైతే ఏంటి అని ఆలోచిస్తానో ఆయన కూడా ఆలోచించుంటారు కదా అది నేను రామనామం అని చెప్పిస్తాను అనేది తెలుసు చెప్పారు నాకు రాముని యొక్క ఇది ఉందని చెప్పారు ఇకపోతే మూడవది అద్భుతమైన విషయం ఏం జరిగిందంటేనండి ఒక కార్యక్రమం ముగించుకొని స్టెప్స్ దిగి వెళ్ళాలి కొండ మీద కదా దేవాలయం ఉన్నది స్టెప్స్ దిగి వెళ్తూ ఉంటే ఒక ముసలావిడ చూసి గట్టిగా అరిచిందంట అరిచి పడిపోయిందంట ఆమె దగ్గరికి వెళ్ళి నీళ్ళు చల్లి లేపారు లేపేందమ్మా ఎందుకలా అరిచావంటే స్వామి మీ వెనకాల అగ్నిగోళం కనిపించింది నాకు మహాకారంలో అగ్నిగోళం కనిపించింది నాకు అది మిమ్మల్ని మింగేస్తుందేమో భయపడ్డాను ఆయ ఆయన అగ్నిస్వరూపులు అనడానికి ఆ నిదర్శనము ఆవిడ చూసింది సో ఆయన సిద్ధంగా ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు మనం వెళ్ళి అప్రోచ్ అవ్వడం పని సో ఇట్లా వెళ్ళాను అనమాట అయితే ఇంకా టైం రాలేదేమో మరి నేను ఆయనకు చెప్పాను సమ్ ఇది చేయాలి ఇది చేయాలంటే నేనేం చేశాను అప్పుడు సరే ఇది ఎట్లయినా ప్రోగ్రామ్ చేయాలి ఏంటి ఆయన్ను కూర్చోబెట్టి రామనామ జపం చేయించాలి అని నేను అదే ఊళ్ళో సమీ ఆయన్నే అడిగా మీ గుళ్ళో చేయించాలనుకుంటున్నాను నేను స్వామి ఎట్లా అని లేదమ్మా ఇది ఎండోన్మెంట్ దీంట్లో ఉంది చేయిస్తే నేనేదో చేయించానని వాళ్ళు తప్పుబడతారు అది వద్దు అక్కడ ఒక పాత రామాలయం ఉంది అక్కడ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది మీరు అక్కడ చేయించుకోండి కావాలంటే అని అన్నారు ఆయన వాళ్ళ దగ్గర వెళ్ళడము మాట్లాడడము అంతా అయింది ఈలోపు ఏదో విఘ్నం జరిగింది కుదరలా రామనామ సంకీర్తనం చేయించాలి ఆ హనుమంతుల వారి యొక్క దివ్య తేజాన్ని మనం చూడాలి చేయగలమో నేను సంకల్పించా నేను అనుకున్నా పడ్డా ఇది అంత ఈజీగా అయ్యేది కాదు అని నాకు అర్థమైంది సో ఇది విషయం ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవైలో కరోనా రాకముందు నేను ప్రయత్నం చేస్తే వాళ్లకు విరి ఉరి తీసేశారు తర్వాత ఏం జరిగింది ఎన్ని ఉపద్రవాలు జరిగా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మనం న్యూస్ ఛానల్లో కానీ ఆ డేటా తీయించండి రెండు వేల ఇరవైకి ముందున్న ప్రపంచము రెండు వేల ఇరవై తర్వాత ఉన్న ప్రపంచం ఏంటి నేను ఎలా ఊహించాను ఉపద్రవాలు వినాశనం జరగబోతుంది నేను ఊహించి చెప్పినది నిజమయ్యిందా లేదా దీనికి సొల్యూషన్ ఉంది అని చెప్తున్నాను దాన్ని మనం చేయిస్తే ఏంటి ఏంటి సొల్యూషన్ మీరు అడగచ్చు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళని తీస్తే అందరూ భయపడతారు ఇంకెవ్వరూ అమ్మాయిల జోలికి వెళ్ళరు అనేది ఆలోచనతో చేశారు అయితే అయినా జరుగుతున్నాయే ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా శిక్ష అనేది పడాలి అనేందుకోసము దిశ నిర్ దిశ జరిగింది ఇన్స్టెంట్ వాళ్ళని ఏం చేశారు ఇమీడియట్గా చంపేశారు ఏంటి ఎన్కౌంటర్ చేశారు ఇదే సరైన శిక్ష దీన్ని చూసి భయపడాలి భయపడ్డారా లేదు సో ఇలా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి వాళ్ళకు ఉరి తీయడానికి ఏంటి సంబంధము వాళ్ళను ఊరి తీస్తే ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు రావాలి వినాశనం ఎందుకు జరగాలి నేను అనుకున్నది ఏంటంటే మనం క్లూస్ చేజార్చుకుంటాము దాని ద్వారా దొరక్కపోవడంతో ఏదైతే ఆధారాలు ఉన్నాయో అది దొరకపోతే మనము చాలా నష్టాలు వస్తాయి వినాశనం జరుగుతుందో నేను అనుకున్నా కానీ అది కాదు అసలు నిజం ఓకేనా ప్రకృతికి అని ఒక నియమం ఉందండి ఆ నియమంలోని భాగమే కర్మఫలము మనము ఇప్పుడు ఇందాక మే ఇంత ఇంతసేపటి నుంచి కూడా అడుగుతున్నారు జంతువులు ఒక స్వేచ్ఛాజీవులు వాటికే నియమాలు లేవు మనము కొన్ని నియమాలను పెట్టుకున్నాము సమాజ ఉద్ధరణకు సమాజాన్ని ఒక చక్కగా నడిపించుకొని వెళ్ళాలి అనేందుకోసం కొన్ని నియమాలను పెట్టుకున్నాము చట్టాలను కూడా రూపొందించుకున్నాము ఎందుకు ఇట్లాంటి ఒక శాంతి భద్రతలను నెలకొల్పాలి అన్న ఉద్దేశంతో చట్టాలను రూపొందించుకున్నాము దాంట్లో మనం చేస్తున్నది ఏంటి అని అంటే జరుగుతున్నది ఏంటి అని అంటే ఈ యొక్క కర్మఫలానికి ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో దుర్ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో ఈ చట్టాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇవి మానవ నిర్మితమైన చట్టాలు ప్రకృతికి ఒక న్యాయం ఉంది దాంట్లో మనం కలుగు చేసుకుని ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్య ఉన్న దాన్ని మనం కలుగు చేసుకుని అది ప్రకృతి ఇచ్చిన దాంట్లో మనం కలుగు చేసుకుని ఈ అబ్బాయిని నిర్దోషి అయిన అబ్బాయి ఈ అబ్బాయి ఎందుకు నిర్దోషయ్యాడు అంటే పూర్వ జన్మలో ఆమె చేత పీడింపబడ్డాడు కాబట్టి ఈ జన్మలో ఆమెను ఇది చేయడం వల్ల సమమయ్యింది సమన్యాయం జరిగింది అక్కడ ఇప్పుడత నిర్దోషి ఎవరి దృష్టిలో ప్రకృతి దృష్టిలో దైవం దృష్టిలో నిర్దోషి నిర్దోషులను నిర్దోషులను శిక్షిస్తే ఏమవుతుంది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి మన సినిమాలు చూస్తాము ఒక రాజుల కాలంలో ఒక నిర్దోషి అయిన వ్యక్తి మీద బాండం మోపి ఆయన్ని తీసే సందర్భం వచ్చినప్పుడు సముద్రం ఉప్పొంగుతుంది భూమండలం బద్దలవుతుంది చూసామని మారుతారు అట్లా కాదండి అది కాదు ప్రకృతికి విరుద్ధంగా వీళ్ళను అంటే నిర్దోషులను శిక్షించే సమయానికి వాళ్ళు భక్తులు దైవభక్తులు వాళ్ళు దైవభక్తులు వాళ్ళని శిక్షించే సమయానికి భూమి బద్దలవ్వడము సముద్రం ఉప్పొంగడము అల్ల కల్లోలం జరుగుతూ ఉంటుంది దీనికి దానికి ఏంటండి లింకు అసలు ఇట్లా సినిమాలు ఎవరు రూపొందించారండి ఇవన్నీ ఏది ఆధారం వాళ్ళకి సో ప్రకృతికి విరుద్ధంగా ఒక వ్యక్తిని నిర్దోషి అయిన వ్యక్తిని శిక్షిస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ఎంతోమంది మన చట్టాల పేరిట జ జైళ్ళల్లో మగ్గిపోతున్నారు అది ప్రకృతికి విరుద్ధం మనం ఇంతవరకు ఏమనుకున్నాము గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇది జరుగుతుంది అనుకున్నాము ఇంకొకటి ఏంటి వాతావరణ కాలుష్య కాలుష్యం చేస్తుండడం వల్ల ఇది జరుగుతుంది చెట్లను నరికేయడం వల్ల ఇది జరుగుతుంది అని అంటున్నాము అయితే మన మామూలుగా వీళ్ళు ఏమంటారంటే సైంటిస్టులే మొత్తం భూమిని నాశనం చేస్తున్నారు ప్రయోగాలు చేసి ప్రయోగాల పేరిట వినాశనాన్ని సృష్టిస్తున్నారు అది ఒక అపోహ ఈ వాతావరణ కాలుష్యం అనేది రెండవ అపోహ ఒక్కొక్క వర్గం వాళ్ళు ఒక్కొక్క నిర్ణయానికి వస్తున్నారు కానీ అసలు నిజం ఏంటి అని అంటే మానవ జాతి అన్నది ఒక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మానవ నిర్మితం భగవంతుడియలేదు ఈ చట్టాలని సో భగవంతునికి ప్రకృతికి విరుద్ధమైన చట్టాలు ఉండడం వల్ల ఈ యొక్క మానవ జాతి అన్నది అంతం చెయ్యడానికి అంతం చెయ్యాలి అని చెప్పి కంకణం కట్టుకుంది ప్రకృతి ఓకే ఇప్పుడు వీళ్ళ ఆపాలంటే మా అంటున్నారు చాలా ఉపద్రవాలు వస్తున్నాయి సౌర మండలం నుంచి మనకు వర్షం పడుతుంది ఏంటి అగ్నివర్షం కురుస్తుంది నిజంగా అది కురుస్తుంది అంటే గా ఇప్పుడు ఆపచ్చు ఒకవేళ రేపు రేపు కురుస్తుంది అంటే మార్గం అండి ఏ మార్గంతో ఆపచ్చు అని చెప్తున్నాను నేను దానికి కారణం ఏంటి అంటే ఇది మానవ జాతి రాంగ్ వేలో వెళ్తుంది ఏంటి ప్రకృతికి విరుద్ధంగా ఈ మనుషులను ఎవరిని నిర్దోషులైన వాళ్ళని శిక్షిస్తూ ఉంది ఇప్పుడు ప్రకటించడం అంటే నేను తెలుసుకున్నప్పుడే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అయితే ఆ శక్తుల్ని సమకూర్చుకోవాలి ఇప్పుడు భగవంతుడు భూమికి వస్తాడు అని అంటే ఎలా వస్తాడు ఒక క్వశ్చన్ వేసుకుంటే మీకు శక్తులు వచ్చాయా శక్తులు చెప్తానండి శక్తులతో రారు భగవంతుడు ఎప్పుడు కూడా శక్తులతో రారు అమ్మవారు కూడా ఎలా వస్తుందంటే వట్టి చేతులతో వస్తుంది తన శక్తులను సమకూర్చుకుంటుంది వచ్చిన తర్వాత యుద్ధానికి సన్నద్ధమయ్యే ఒక కార్యక్రమంలో క్రమంలో స శక్తులను సమకూర్చుకుంటుంది అని చెప్తారు ఓకేనా అది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న అసలు రహస్యం మనకి ఎవరికీ తెలియదు అమ్మవారికి నూట ఎనిమిది శక్తులు ఆమె యొక్క ఇవ్వు ఉంటాయి క్షేత్ర నూట ఎనిమిది క్షేత్రాలు క్షేత్రపాలకులు వాటిని పాలించే ఒక వీళ్ళు ఉంటారు సో ఆ యొక్క శక్తులను సమకూర్చుకోవడం ద్వారా నేను ఆ సంపూర్ణమైన దీన్ని పొందే అవకాశం ఉంది అని నేను తెలుసుకున్నాను ఇప్పుడు మీ ఊరి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమంటారు ఎవరికి కొత్త సబ్జెక్ట్ సబ్జెక్ట్ కదండి ఇది ఈమె పిల్లల్ని చూసుకోవడం వదిలేసి భర్తను చూసుకోవడం వదిలేసి ఆయన ఏదో ఆయన ఏదో వదిలేసాడు ఈమెలాగా అంటే ఒక చనువిచ్చాడు ఎక్కువ చనువిచ్చాడు కంట్రోల్లో పెట్టలేదు అనే ఆలోచన అందరికీ ఉంటుంది ఈ అవసరమైంది అండి ఇందాక చెప్పాను మీకు స్వార్థపూరితంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచాన్ని చేసేంతలో ఏముంది ఈమెలోన ఏముంది ఈమెలోన కనబడాలి కదా ఏం లేదు అది ట్రీట్మెంట్ దేనికండి మామూలుగా నన్ను నన్ను పిచ్చిదాన్ని లింక్ లెట్ట కట్టేసింది లేదండి కాదండి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఏం ట్రీట్మెంట్ భర్త మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తుందో లేదా అలా ఏం లేదండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన అనేది మనసుకు సంబంధించినది మనసుతో ముడిపడి ఉన్నది ఇహము పరము రెండింటిని మీద ఒకేసారి ప్రయాణం చేయాలంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తే ఎట్లుంటుంది ఉంటుంది చెంచలంగా ఉంటుంది ఆ మనసుకి ఆ చంచలత్వం ఉంటే ఏమంటారు మానసిక రుగ్మత ఉంది అని అంటారు ఈ యొక్క స్థితిని నేను చాలా సంవత్సరాలు ఫేస్ చేశాను ఈ యొక్క స్థితిని చాలా సంవత్సరాలు ఫేస్ చేయడం వల్ల నేను డాక్టర్ని ఆశ్రయించాలని నేనే ఆశ్రయించాను నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక సాధన నాకు తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు సంకల్పించాలి నిజమే పెరుగుతా పెరుగుతా అది మరుగున పడిపోయింది సాధన అయితే జరుగుతూ ఉంది ఓకేనా కానీ అందులో భాగంగానే ఈ యొక్క మనోవేదన అన్నది చాలా దీనిగా ఉంటుంది దాన్ని మన అన్నమాచార్యుల వారు జ్ఞాన యజ్ఞం ఈ పరి మోక్ష సాధనము అనే ఒక సంకీర్తన మీరు లింక్ పెట్టండి నేను మీకు ఇస్తాను అది అందులో సాధకుల యొక్క స్థితి మనస్థితి ఎలా ఉంటుంది ఎంత క్షోభనను అనేది బాగా హండ్రెడ్ పర్సెంట్ అక్షర సత్యంగా ఆయన వర్ణించారు అట్లున్నప్పుడు సాధారణంగా ఉండరు కాబట్టి ఉండరు కాబట్టి మానసిక నిపుణుల ట్రీట్మెంట్ అవసరము మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్ అవసరము అని నేను అనుకున్న ఒక సమయంలో మా ఆయన కూడా అనుకున్నారు అయితే ఇది ఎంతోమంది డాక్టర్లు నేను కన్సల్ట్ చేశాను అదేది పరిష్కారం కాదు అని తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాత ఒక బ్రహ్మంగారి మాటలు నాకు గుర్తుకొచ్చాయి మానవ శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి వాటి మీద ధ్యానం చేస్తే ఒక సిద్ధి అన్నది పొందుతా ఆ యొక్క విషయం నాకు వచ్చినప్పుడు ఓకే యోగ మార్గం ఒకటి ఉంది నేను ఎన్నో మార్గాలు వెతికా ఏంటి సొల్యూషన్ ఏంటి నేను ఎట్లా సాధన పూర్తి అన్నప్పుడు యోగ మార్గం అన్నది ఒకటి ఉంది అది నాకు సరైనది అని చెప్పి నేను అందులోకి వెళ్ళడం జరిగింది అందులోనే యోగాలో డిప్లొమా చేయడం జరిగింది మా గురువుగారి దయ వల్ల ఆయన యొక్క ఆయన చూపించిన ఒక ధ్యాన మార్గము చాలా అద్భుతమైన దాని మార్గం ఎవరు మెడిసిన్స్ ఎందుకండి నాకు నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఇది మానసికము అయిన ప్రకృతి సహజమైన ఒక సంక్షోభం ఏమంటారు దాన్ని మన ఒత్తిడి మానసిక ఒత్తిడి ఎందుకు సాధన ద్వారా కాదండి చిత్త చిత్తాచ్యం చిాంచల్యం అంటే ఇలా ఇంట్లో పనులు చేసుకోవాలా సాధన చేయాలా రెండు ఉంటాయి కదా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏది ఎప్పుడు చేయాలి ఇలాంటివి ఉంటాయి సో అలా జరగడం వల్ల యోగానే సరైన మార్గం అని చెప్పి ఇందులో వచ్చి దాంట్లో సాధన చేసి ఇంత విషయాలు నేను తెలుసుకోగలిగాను సో ఎప్పుడు ఈ కలియుగం అంతమవుతుంది అన్న తెలుస్తుందా మాకు లేదండి అది అలా చెప్పలేము మనం ఇప్పుడు కడుపు ఎప్పుడు నిండుతుంది అంటే మనం అన్నం తిన్నప్పుడు నిండుతుంది అన్నం ఎప్పుడు తింటామంటే ప్లేట్ లో పెట్టుకోవాలి ప్లేట్ లో పెట్టుకోవాలంటే వంట అయి ఉండాలి ఒకటి లింక్ ఉందండి రైట్ ఇప్పుడు మిమ్మల్ని ఆరాధించాలి లేదంటే మీ భక్తులుగా మారాలి అంటే మీరు ఎక్కడ దొరుకుతారు మాకు మీకు ఆశ్రమం ఏమైనా ఉందా ఆశ్రమం లాంటిది ఏం పెట్టుకోలేదండి గుడి లాంటిది ఏం లేదు నేను జనరల్గా ఈ యొక్క విషయాన్ని ప్రజలకు చెప్పి ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలని చెప్పి ఎన్నో చోట్ల ప్రయత్నాలు చేసిన నేను లాస్ట్ నవదుర్గ ఇప్పుడు దసరా వచ్చి వెళ్ళింది కదా పోయిన సంవత్సరం అప్పుడు నేను దుర్గని అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం నేను ప్రకటించాలనుకున్నా అనుకున్నప్పుడే ఈ నవదుర్గ అవతారాల ఇవి నేను వేసుకోవడం జరిగింది నన్ను నేను సిద్ధం నేను నమ్మాలి ఫస్ట్ పది మందికి చెప్పాలంటే నేను నమ్మాలి తర్వాత కలికి కల్కి కూడా దుర్గా అవతారం అవును దుర్గ అలా పదవ రోజు కూడా మళ్ళీ అదే మన విజయేంద్ర సరస్వతి గారి దగ్గరికి వెళ్ళానండి అది ఇది తీసుకెళ్ళాను నేను కలి దోష నివారణ ద్వారా లోక కళ్యాణం మళ్ళీ తీసుకెళ్ళా చెప్పాలని చూసా ఆయన తీసుకోలేదు వాళ్ళ భక్తులకు పక్కన ఇచ్చి వచ్చేసా దీన్ని ప్రచారం చేయాలనే సంకల్పంతో నేను ఇంటికి వెళ్ళాలనుకోలే అక్కడ కూడా నా ఫెయిల్ అయింది నా ప్రయత్నము అంటే కులం అంటే ఇప్పుడు మానవ కులం ఇప్పుడున్నది మానవ దశ మానవ దశ నెక్స్ట్ దైవ దశ దాన్ని దైవకులం అని పేరు చెప్పొచ్చు అది విఫలమైందని చెప్పి నేను దుర్గాదేవి సన్నిధి ఏదైతే ఉందో మన విజయవాడ విజయవాడ చేరడం జరిగింది అక్కడ చేరి నేను పాంప్లెట్లు వేయించానండి అప్పటికప్పుడు సో ఆ పాంప్లెట్లని అదే వేషంలో చూడండి అదే వేషంలో అందరికీ పంచి ఇవ్వడం జరిగింది ఇలాగ నన్ను ఒప్పుకుంటారేమో అమ్మవారి వేషంలో వెళ్తే పగటి వేషాల వెళ్ళాను నేను ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి ఇది అమ్మవారు మనం అనుకుంటాము దేవాలయాల్లో కొలువై ఉంటుంది అందరి చేత దీవి అందరినీ దీవిస్తూ పూజలు అందుకుంటూ ఉంటుంది అని మనం అనుకుంటాము ఇప్పుడు అమ్మవారికి పట్టిన దుర్గతి మీరు చూడండి అయినా ఏమి ఇది ఐదు నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాను అక్కడ ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఎవరో ఒకరు ఇది చేయలేకపోతారా నైన్ వాళ్ళని సంప్రదించాను అందరినీ ఎవరి నుంచి కూడా ఏ రెస్పాన్స్ లేదు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి చెప్పగానే మీరు స్పందించి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మీరు ఒప్పుకున్నారు అదృష్టం అదృష్టం అది కూడా భగవంతుని నిర్ణయం అండి ఇది ఇలా ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నేటి దేశ కానీ ప్రపంచ పరిస్థితికి సైన్సే గొప్పది సైన్సే గొప్పది అనే మన మేధావి సైంటిస్టులు ఏం చెప్తారు ఈ దుస్థితికి సైన్సే గొప్పది మాదే గొప్పది ఇంకేం లేదంటారు కదా ఈ మేధావి సైంటిస్టులు ఏం చెప్తారు ఈ దుస్థితికి పరిష్కారం చెప్తారా నా క్వశ్చన్ ఇది ఓకే రెండవది మాదంటే మా మతం గొప్పది మా మతమే గొప్పది అని అల్లర్లు చేస్తున్నారు కదా అనే మత పెద్దలు ఏం పరిష్కారం చెప్తారు ఇప్పుడు ఓకే మేము గొప్ప అంటున్నారు ఏం పరిష్కారం చెప్పండి మీరు గొప్ప అని ఒప్పుకుంటాము ఓకేనా ఏం చెప్తారు వీళ్లకు పట్టం కట్టి ఇప్పుడు సైన్స్కి పట్టం కట్టి మనం అన్నీ కూడా సైంటిఫిక్గానే జరగాలి అనే ఒక ఇది ఇచ్చారు దానికి ప్రాధాన్యత ఇచ్చారు పట్టం కట్టి ఇప్పుడు ఇప్పుడు మన పండితులు కానీ పీఠాధిపతులు కానీ వాళ్ళని కూడా ఒక స్థాయిలో పెట్టాము మనం ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు పెట్టారు వీళ్లకు పట్టం కట్టి అందలు మెక్కించి అండగా నిలిచిన ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయి అడగాలి కదా ఇప్పుడు మార్గనిర్దేశకులయ్య మీరు చెప్పండి ఏం చేయాలి అని అడగాలి కదా ఇప్పుడు ఆస్థాన పండితులు అడిగినట్టు ఆ కాలంలో ఆస్థాన పండితులు అడిగినట్టు మీరు ఎందుకు అడగట్లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి బాధ్యత గల మీడియా ఏం చేస్తుంది నేను అడుగుతున్న ప్రశ్న ఇది ఇంత జరుగుతున్నా మన కోర్టులు ఎందుకు మౌనంగా ఉన్నాయి అవి అడగాలి కదా ఏంటిది అసలు ఈ యొక్క స్థితికి కారణం ఏంటి సొల్యూషన్ వాళ్ళని అడగాలి ఎవరు తీసుకుంటున్నారు ఈ ప్రజల బాధ్యతని అందరూ గొప్పవాళ్ళే ఏం చేస్తున్నారు కళ్ళ ముందు ఇంకెన్ని ఘోరాలు జరగాలని ఎదురు చూస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఈ అమాయక ప్రజల్ని దేశాన్ని ప్రపంచాన్ని సముద్రంలో కలిపి కలిపేయాలని కంకణం కట్టుకున్నారా మనుషులు మరియు జంతువులను పీణుగలుగా మార్చాలని ఎదురు చూస్తున్నారా ఏమిటి ఈ మౌనానికి అర్థం ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఒక మార్పు కోసం ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు రాజుల కాలంలోనే నయం రాజుల కాలంలోనే నయం ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవారు ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కార మార్గం చెప్పిన వారికి పారితోషికం ఇది అంటూ ప్రక ప్రకటించేవారు ఇప్పుడు మీ చేతులు దాటిపోయినా మీరు ఎందుకు గ్రహించడం లేదు ఎవరైనా ఉన్నారా అని ఎందుకు అడగడం లేదు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి చెప్తారు కదా ఈ ఆలోచన మీకు ఎందుకు తట్టలేదు రాజుల కాలంలో అడిగేవాళ్ళు ఇప్పుడు మీరు ఎందుకు అడగడం లేదు ఇది నా ప్రశ్న వారి నిస్సహాయ స్థితిని ప్రకటించేవారు ఇప్పుడు రాజులైనప్పటికీ వాళ్ళు మా చేతుల్లో చే దాటిపోతే ఏది ఎవరైనా ఒకరు వచ్చి చెప్పండి చెప్పగలరా పారితోషికం ఇస్తామని ప్రకటించేవాళ్ళు ఆధిపత్యాన్ని వాళ్ళ అధికారాన్ని చెప్పుకునే వాళ్ళు కాదు నిస్సహాయస్థితిని ప్రకటించేవాళ్ళు మీరేం చేస్తున్నట్టు సమాధానం కావాలి నాకు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు సొల్యూషన్ నా దగ్గర ఉంది నాకు అవకాశం ఇస్తే నేను చెప్పాను అది చెప్పేసాను అలాగే ఇప్పుడు మేల్కోవాల్సింది ఎవరు ప్రజలు ప్రజలు మేల్కోవాలి ఎందుకంటే వాళ్ళు బాధలు పడుతున్నది ఇప్పుడు నేను ఎన్నో ప్ర ఇప్పుడు ఐదు నెలల నుంచి ఆరు నెలల నుంచి బయట ఉన్న నాకేదో గడుస్తుంది నేనేదో తింటాను ఉంటాను నాకేం ఇబ్బంది లేదు నాకు పరమేశ్వరుడు ఎటువంటి ఆపద కలిగించడు కానీ మానసిక క్షోభనిస్తున్నాడు మార్చు ఎందుకు కోరుకున్నావు నా మనసు నన్ను చంపుతూ ఉంది ఇప్పుడు బాధితులు ఎవరు ప్రజలు ఇప్పుడు విషయం ఏంటి శివకుమార్ వస్తే గానీ జరగదా శివకుమార్ వస్తే గానీ అని అంటే శివ శివకుమార్ రావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మనం కోరాలి ఎవరు ఈశ్వరుడు మాకు దిక్కు నువ్వే నువ్వు రావాలి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి సర్వశక్తివంతుడు ఆయన ఆయన వేడుకుంటే తప్ప ఆయన ఎందుకు వస్తాడండి అంతే కదా కాబట్టి ఆయన వేడుకోవాలి సో ఈ ప్రాసెస్తో వన్ బై వన్ జరగాలి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు ఏంటి ఈ ఉపద్రవాలు ఇమ్మీడియట్గా ఆపొచ్చు అన్నాను ఎలా ఆపొచ్చు అని మీరు ప్రశ్నించారు ఏంటి మనకు చట్టాల ద్వారా నిర్దోషులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చట్టాల ద్వారా దో శిక్షింపబడుతున్న అమాయకులు వాళ్లను రిలీజ్ చేయడం ద్వారా ఎట్లా రిలీజ్ చేయాలి మీరు వదిలి ఇళ్ళకి పంపించేయకండి ఒక వాళ్లకు సదుపాయాలు కల్పించి అంటే ఇప్పుడు ఆపాలంటే మాత్రమే ఇది నేను తప్పుగా చెప్తున్నట్టు కాదు ఇది ఉపద్రవాలు ఆపాలంటే ఇది ఒక మార్గం ఉంది కావాలంటే టెస్ట్ చేసి చూడండి ఈ యొక్క ఉపద్రవం రేపు వస్తుంది అని అంటే ఈరోజు ఈరోజు అప్లై చేసి చూడండి దీన్ని అందరికీ ఒక సదుపాయాలు కల్పించి ఇవ్వండి ఓకేనా ఇమీడియట్గా ఆగిపోతాయి ఇమీడియట్గా ఆగిపోతాయి ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా ఉన్నది చట్టాలే ఆ చట్టాలను సవరించి ఈ యొక్క మార్పుని చేసినట్లయితే ఇమీడియట్గా ఆగిపోతే అప్పుడు నా మాట ఏంటి అనేది అర్థమవుతుంది సో మొత్తాన్ని నిజంగా అంటే ఒక దైవ సందేశాన్ని ఒక సరికొత్త సందేశానికి మీరు ఈ లోకల్లో తీసుకొచ్చారు సరే ఇప్పుడు మిమ్మల్ని పిచ్చిది అంటారు పిచ్చిదాగా మాట్లాడుతుందంటారు మిమ్మల్ని నమ్మరు ఇది అంటే ఒక అద్భుతం జరిగేటప్పుడు నిజంగానే మనకు తెలుసు అందరు చెప్తారు అవహేళన చేస్తారు ఇప్పుడు మీరు అవహేళనకు గురవ్వచ్చు కాక మిమ్మల్ని చూసి అందరు నవ్వచ్చు కాక కానీ ఒకరోజు ఖచ్చితంగా ఎప్పుడో అండి అది చెప్పాను కదా ఈ ఉపద్రవాలు ఎక్కువ వచ్చి మేము బయటపడాలి చెప్తున్నారు ఏమే మేము ప్రభుత్వాలు నమ్ముకున్నాము ఏం చేయలేదు సైంటిస్టులు నమ్ముకున్నాం ఏం చేయలేదు పండితులు నమ్ముకున్నాం ఏం చేయలేదు ఏం చేయలేదు వాళ్ళు ప్రజలు ఏకమై నేను ఒక స్లోగన్ చెప్పాను ఇందాక కరోనా యాంటీ కరోనా టువర్డ్స్ వరల్డ్ పీస్ కలిని ఎదిద్దాం కరోనాని అంతం చేద్దాం విశ్వశాంతిని స్థాపిద్దాం ఈ ఒక్క మంత్రం చాలండి మీరన్నా ఇందాక కలికి కలికికి మంత్రం ఏమైనా ఉందా ఇది మంత్రం అనుకోండి ఎన్నో మంత్రాలు ఇంతవరకు జపిస్తున్నాం ఏమి ఇచ్చాయి మనకు తెలియదు ఇచ్చుంటాయి మనకు సంపూర్ణమైన ఆనందాన్ని అయితే ఇవ్వలేదు కదా పరిష్కారాన్ని అయితే ఇవ్వలేదు కదా సో దీన్ని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు భర్త బయటికి వెళ్తే తిరిగి వస్తాడా లేదా తెలియదు అమెరికా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన అంటే చచ్చిపోవడానికే వెళ్ళారేమో అన్నట్టు పోయి చచ్చిపోతారు వచ్చిన వాళ్ళు చచ్చిపోవడానికే వచ్చారేమో అన్నట్టు చచ్చిపోతారు న్యూస్లో చూస్తున్నాను నేను చెప్పడం కాదండి ఇలా రేపు ఎవరికి గ్యారంటీ లేదు బాధపడుతున్నది ప్రజలు ప్రజలారా మేల్కొండి దయచేసి మీకోసం నేను ముందుకొచ్చాను ఇలా పగటి వేషగాళ్ళలాగా నేను మీ ముందు అవహేళనలు పడ్డప్పటికీ అవమానాలు పడ్డప్పటికీ ఎందరూ చీదరించుకున్నా నేను మీకోసం ఇదంతా చేస్తున్నాను మీకు కావాలనుకుంటే నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను కాబట్టి మీరు మేల్కోండి నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఈ యొక్క నినాదాన్ని తీసుకురావాలి ఎవరు కూడా కూడా ప్రతి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి తప్పకుండా భక్తుడిగా స్వీకరించండి సో మీ యొక్క సందేశాన్ని జనంలోకి తీసుకుపోయే మొదటి వాహకుడిని నేనే అవుతున్నాను ఎప్పుడు మీరు చెప్పాలి చెప్పండి అదే అండి మీ సందేశం ఏదైతే ఉందో ప్రకృతి సహజంగా జీవించండి ప్రకృతి విరుద్ధంగా వెళ్ళకండి కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి మీ భార్య మిమ్మల్ని కొడుతుంది అంటే పోయిన జన్మలో మీరు ఆమెను కొట్టుంటారు అంటే ఊరికే ఉండండి అర్థమా కొట్టుంటారు దానికి ఊరికే ఉండండి అంతేగా అట్లా కాదండి కర్మ ఫలాన్ని తొలగించాలని నేను అంటున్నా నేను తొలగించినటువంటి మార్గం చేయాలండి మార్గం చేయాలి అందరూ కూడా కరంఫలం ఉంది అని నమ్మాలి నమ్మి మాకు దీని నుంచి విముక్తి కలగాలి కలిగించాలి ప్రభుత్వాలు అని చెప్పి ఈ ముక్త రైట్ నినదించాలి ఇప్పుడు మీరు చెప్పాలి ఏం చెప్పాలి యాంటీ కరోనా యాంటీకలీ టువర్డ్స్ వరల్డ్ పీస్ యాంటీ కరోనా యాంటీకలి టువర్డ్స్ వరల్డ్ పీస్ కలిని ఎదిరిద్దాం కలిని ఎదిరిద్దాం కరోనాని అంతం చేద్దాం కరోనాని అంతం చేద్దాం విశ్వశాంతిని సాధిద్దాం విశ్వశాంతిని సాధిద్దాం విశ్వశాంతి చేయడానికి కరోనా వచ్చిందా అన్నట్టు వదలడం లేదండి అవునండి అవును వదలడం కల్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో విత్ కల్కి మాత మన శివజ్యోతి గారు సో కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్